గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలంగాణ రాజవంశ చరిత్రలో మరొక కీలకమైనటువంటి పాఠ్యాంశం కుతుబ్ షాహీలు. వీరు 1512 నుంచి 1687 వరకు గోల్కొండను స్వతంత్రించుకొని దానిని రాజధానిగా చేసుకొని పరిపాలన కావించడం జరిగింది. అయితే ఈ కుతుబ్ షాహీలు ఎక్కడి వారు అంటే ఇక్కడ మన భారతదేశంలోని వారు కాదు, వీరు దక్షిణ ఇరాన్ ప్రాంతానికి చెందినవారు. దక్షిణ ఇరాన్ ప్రాంతంలోని హాందామ్ అనేటటువంటి రాజవంశానికి చెందినటువంటి వారే కుతుబ్ షాహీలు. వీరు సర్వసాధారణమైనటువంటి దక్షిణ ఇరాన్లోని కురుకునేల్ అనేటటువంటి తెగకు చెందినవారు. కురుకునేల్ అనేటటువంటి తెగ పేరు యొక్క అర్థం నల్ల మేక అని అర్థం. కురుకునేల్, ఈ యొక్క కురుకునేల్ అనే తెగకు చెందినటువంటి ఈ కుతుబ్ షాహీలు స్థానికంగా వారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అకునేవ్ అనేటటువంటి తెగ చేతిలో ఓడిపోయి వీళ్ళు దక్షిణ ఇరాన్ నుంచి మొదట ఉత్తర భారతదేశం చేరుకొని నెమ్మదిగా దక్షిణ భారతదేశంలో స్థిరపడి కాలక్రమంలో గోల్కొండను స్వతంత్రించి వీరు ఇక్కడ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. వీరు దక్షిణ భారతదేశంలో మొదటగా బహుమని సామ్రాజ్యానికి చేరుకొని అక్కడ వారి అండదండలతో వారి యొక్క ఆదరాభిమానాలతో నెమ్మది నెమ్మదిగా వారు తమ యొక్క సమర్థత్వాన్ని నిరూపించుకొని 1512 కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే మనకు ప్రముఖ చరిత్రకారుల్లో ఒకరైన నోషిరా ఏ మిస్త్రీ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం మొత్తం గోల్కొండను రాజధానిగా చేసుకొని కుతుబ్ షాహీ పరిపాలకులు 7 మొత్తం తమ పరిపాలనను కొనసాగించారు అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. నోషిరా ఏ మిస్త్రీ అభిప్రాయం ప్రకారం మొత్తం టోటల్గా 7 పరిపాలకులు గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మరి ఆ 7 ఎవరు అనేది చూస్తే అందులో మొట్టమొదటివాడుగా మనకు సుల్తాన్ కులీ కుతుబ్, అలాగే జంషేద్ కులీ కుతుబ్, అలాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అలాగే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అలాగే అబ్దుల్లా కుతుబ్ షా, అలాగే చివరి వారిగా అబుల్ హసన్ తానీషా. ఇందులో చూసుకున్నట్లయితే వీళ్ళ సంవత్సరాల్లో వీళ్ళ పరిపాలన కాలం చూసుకుంటే 1512 నుంచి 1543, జంషిద్ది 1543 నుంచి 1550, ఇబ్రహీం కులీ కుతుబ్ షాది 1550 నుంచి 1580, అలాగే జంషిద్ మహమ్మద్ కులీ కుతుబ్ షాది 1580 నుండి 1612, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాది 1612 నుంచి 1626, అబ్దుల్లా కుతుబ్ షాది 1626 నుండి 1672, చివరి వాడైన అబుల్ హసన్ తానీషాది 1672 నుంచి 1687 వరకు వీరు తమ పరిపాలనను కొనసాగించడం అనేది జరిగింది. మరి అందులో మొట్టమొదటి వాడు సుల్తాన్ కులీ కుతుబ్. పూర్తి స్థాయిలో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇతడు హాందామ్ అనే రాజవంశానికి చెందినటువంటి వాడు. అలాగే ఇతని యొక్క తెగ కురుకునేల్ అనగా నల్ల మేక అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం.
అకునేవ్ అనేటటువంటి స్థానిక తెగ చేతిలో ఓడిపోయి వీరు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు భారతదేశానికి. అలా దక్షిణ ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడినటువంటి ముస్లింలను ఏమని పిలిచారంటే షియా ముస్లింలు అని పిలవడం జరిగింది. అంటే దీన్ని బట్టి కుతుబ్షాయిలు సున్నీలు కాదు, షియా ముస్లింలు, షియా ముస్లిం మతస్థులు. అందులో ఇతడు కూడా సుల్తాన్ కులీ కుతుబ్ షా కుతుబ్ సుల్తాన్ కులీ కుతుబ్ షియా మతస్థుడు. ఇందులో భాగంగా మరి పూర్తి స్థాయిలో ఈయన మొట్టమొదటిసారిగా బహుమని సామ్రాజ్యం చక్రవర్తుల్లో గొప్పవాడిగా పేర్కొన్నటువంటి మూడవ మహమ్మద్ షా ఆస్థానానికి వచ్చి ఫస్ట్ ఆయన యొక్క సైన్యంలో ఒక అంగరక్షక దళంలో ఒక సైనికుడుగా చేరి తన జీవితాన్ని ప్రారంభించాడు. అలా మూడవ మహమ్మద్ షా యొక్క అంగరక్షక దళంలో సైనికుడుగా తన జీవితాన్ని ప్రారంభించి తన శక్తి సామర్థ్యాలతో నెమ్మది నెమ్మదిగా తన సమర్థత్వాన్ని నిరూపించుకొని మన తెలంగాణ ప్రాంతానికి అతని కాలంలోనే నెమ్మదిగా తరఫ్దారుగా అంటే రాష్ట్రాధిపతిగా నియమించబడ్డాడు. ఎవరయ్యా అంటే సుల్తాన్ కులీ కుతుబ్. నెమ్మదిగా 1512 సంవత్సరంలో పూర్తి స్థాయిలో గోల్కొండను స్వతంత్రించి తన శక్తి సామర్థ్యాలతో 1512 గోల్కొండను రాజధానిగా చేసుకొని కుతుబ్షాహి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు సుల్తాన్ కులీ కుతుబ్. సుల్తాన్ కులీ కుతుబ్లో కులీ అనగా సేవకుడు అని చెప్పేసి అర్థం. మరి ఈయన యొక్క బిరుదులు చూసుకుంటే కుతుబ్ ఉల్ ముల్క్, కుతుబ్ ఉల్ ముల్క్, అలాగే బడే మాలిక్, అలాగే కవాస్ ఖాన్. అంటే ఈ బిరుదులు అర్థం ఏంటిది, కుతుబ్ ఉల్ ముల్క్ అనగా సామ్రాజ్యానికి మూల స్తంభం లాంటి వాడని అర్థం. బడే మాలిక్ దొడ్డ ప్రభు, చాలా పెద్ద ప్రభు అని అర్థం. కవాస్ ఖాన్ అపర యోధుడు అని. సో ఈ మూడు బిరుదులు పొందినటువంటి వాడు సుల్తాన్ కులీ కుతుబ్. ఈ సుల్తాన్ కులీ కుతుబ్ సమకాలీకులైనటువంటి మరి ఉత్తర దక్షిణ భారతదేశ పరిపాలకులు ఎవరయ్యా అంటే ఉత్తర భారతదేశంలో బాబర్, అలాగే హుమాయూన్. మరి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు, వీళ్ళ ముగ్గురు కూడా సుల్తాన్ కులీ కుతుబ్ అనేటటువంటి కుతుబ్షాహి పరిపాలకులు, సమకాలీకులైన ఉత్తర మరియు దక్షిణ భారతదేశ పరిపాలకులు. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సుల్తాన్ కులీ కుతుబ్ విజయనగర రాజుల నుండి కొండవీటి దుర్గాన్ని పెనుగొండ, అలాగే అనంతపూర్, అలాగే కర్నూలులోని కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను జయించాడు, విజయనగర రాజుల నుండి సొంతం చేసుకున్నాడు. కానీ శ్రీకృష్ణదేవరాయల చేతిలో మాత్రం 1517 క్రీస్తు శకంలో జరిగినటువంటి ఘోని యుద్ధంలో ఓడిపోయి మరలా ఈ భూభాగాలను విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలకు కోల్పోవడం అనేది జరిగింది. అయితే సుల్తాన్ కులీ కుతుబ్ తన యొక్క రాజ్య విస్తరణలో అత్యంత కీలకంగా ఎక్కువ ముఖ్య పాత్ర పోషించింది. ఆయనకు సహాయపడినటువంటి ఆయన అనుచరులు మురారీరావు, అలాగే హైదర్ ముల్క్. ఇందులో మురారీరావు కర్నూలులోని అహోబిలంపై దేవాలయంపై దండెత్తి బంగారం, వెండి విగ్రహాలను, నగలను దోచుకొని వచ్చాడు. హైదర్ ముల్క్ అనేటటువంటి వాడు ప్రముఖమైన హిందూ దేవాలయాలపై దాడి చేసి ఆ విగ్రహాలను, బంగారం వెండి రాగి విగ్రహాలను తీసుకొచ్చి అందులో వెండి రాగి విగ్రహాలను కరిగించి పూర్తి స్థాయిలో వాటితో ఆయుధ పరికరాలను తయారు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు నోషిరా ఏ మిస్త్రి అనేటటువంటి వాడు వివరించడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే రాజ్య విస్తరణతో పాటు సుల్తాన్ కులీ కుతుబ్ వాస్తు నిర్మాణ శిల్ప సంపద కూడా పూర్తి స్థాయిలో
ఈయన ఎక్కువగా అగ్రపీఠ వేశాడు. దానికి నిదర్శనమే నేటి మన హైదరాబాదులోని గోల్కొండ కోటపై మొట్టమొదటిసారిగా 2 మినార్లు కలిగినటువంటి ఒక మసీదును, మినార్ అంటే స్తంభం, 2 మినార్లు కలిగినటువంటి ఒక మసీదును నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి, గోల్కొండ కోటపై 2 మినార్లు కలిగినటువంటి మసీదును, జామా మసీదును నిర్మించి ప్రారంభించింది మాత్రమే సుల్తాన్ కులీ కుతుబ్. కానీ ఆ గోల్కొండ కోటపై 2 మినార్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరయ్యా అన్నప్పుడు మాత్రం మీ అందరూ మనం గుర్తుంచుకోవాల్సింది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. అంతేకాదు మహమ్మద్ కులీ కుతుబ్ షా మన హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి కూడా ప్రధాన కారణం, ప్రధాన నిర్మాణ మాతృకగా ఉపయోగపడింది ఏంటంటే ఈ గోల్కొండ కోటపై నిర్మించిన 2 మినార్ల మసీదుని మోడల్గా తీసుకొని హైదరాబాద్ నడి ఒడ్డున మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చును. అంతేకాదు సుల్తాన్ కులీ కుతుబ్ షా విశిష్ట గుణాలు కలిగినటువంటి సంపన్నుడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో షేర్వాణి అనేటటువంటి చరిత్రకారుడు వివరించాడు. సుల్తాన్ కులీ కుతుబ్ అనేవాడు విశిష్ట గుణాలు కలిగినటువంటి సంపన్న పాలకుడిగా అభివర్ణించినది షేర్వాణి అనే చరిత్రకారుడు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. అంతేకాదు నోషిరా ఏ మిస్త్రి అనే చరిత్రకారుడు కూడా 1512 గోల్కొండను స్వతంత్రించి సుల్తాన్ కులీ కుతుబ్ షాహి వంశాన్ని స్థాపించడం అనేది ఒక మరిచిపోలేని చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అనేటటువంటి విషయాన్ని మనకు వివరించినటువంటి వాడు నోషిరా ఏ మిస్త్రీతో. మరి ఈయన 90 సంవత్సరాల వయసులో సుల్తాన్ కులీ కుతుబ్ షా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో రాజ్య కాంక్ష కొరకు సింహాసనాన్ని అధిష్ఠించాలన్నటువంటి కోరికతో తన సొంత తండ్రిని తన అనుచరుడైనటువంటి హుందాని అనేటటువంటి తన అనుచరుడి సహాయంతో సుల్తాన్ కులీ కుతుబ్ షా 90 సంవత్సరాల కురు వృద్ధుడుగా ఉన్నప్పుడు అతని పెద్ద కుమారుడైన జంషీద్ కులీ కుతుబ్ అనేటటువంటి వాడు తన తండ్రిని చంపించి పూర్తి స్థాయిలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందుకనే మొత్తం టోటల్గా దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడైనటువంటి రాజుగా జంషీద్ని చెప్తారు. కానీ ఓవరాల్గా భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడు అన్నప్పుడు మాత్రం ఆర్యాంక వంశానికి చెందిన అజాతశత్రువు. అక్కడ అజాతశత్రువు ఏమో తన తండ్రి అయిన బింబిసారుణ్ణి దేవదత్తుడు ప్రేరేపణ వల్ల చంపేస్తే, ఇక్కడనేమో జంషీద్ తన మిత్రుడైనటువంటి ఉందాని సాయంతో 90 సంవత్సరాల కురువృద్ధుడైన తన తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించి దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడుగా, తొలి పితృహంతక రాజుగా పేరుగాంచిన వాడు. ఆ విధంగా తన తండ్రిని చంపి జంషీద్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో ఆ విధంగా సుల్తాన్ కులీ కుతుబ్ తర్వాత కుతుబ్ షాహి సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరయ్యా అంటే జంషీద్. కేవలం ఈయన 7 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడండి. మరి ఈ జంషీద్ కులీ కుతుబ్ అసలు పేరు ఏమిటయ్యా అంటే యార్ కూలీ అనేటటువంటిది ఈయన యొక్క అసలు పేరు. తొలి పితృహంతక రాజుగా పేరుగాంచాడు దక్షిణ భారతదేశ చరిత్రలో. మరి ఈ జంషీద్ కూలీ అనేటటువంటి వాడు, కూలీ కుతుబ్ అనేటటువంటి వాడు సింహాసనం అధిష్ఠించి తన పరిపాలన చేస్తున్న సమయంలో చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద మరణశిక్షలు విధించేవాడనేటటువంటి విషయాన్ని, రాజ్య బహిష్కరణ చేసేవాడని, జీవిత ఖైదు చేసేవాడనేటటువంటి విషయాన్ని మనకు క్లియర్గా వివరించినటువంటి చరిత్రకారుడు ఎవరంటే ఫెరిస్టా. ఈయన చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు విధించేవాడన్న విషయాన్ని ఫెరిస్టా అనేటటువంటి చరిత్రకారుడు ఇక్కడ మనకు వివరించడం అనేది జరిగింది. అంతేకాదు ఈయనకు పరిపాలన దక్షత లేనివాడని, న్యాయ దక్షత లేనివాడని, అలాగే అత్యంత క్రూర స్వభావం కలిగినటువంటి వాడు ఈ జంషీద్ అనే విషయాన్ని కూడా మనకు క్లియర్గా ఫెరిస్టా అనే చరిత్రకారుడు వివరించడం అనేది జరిగింది. ఈ యొక్క జంషీద్ తన పరిపాలన చేస్తున్న సమయంలోనే తన సొంత సోదరుడైన ఇబ్రాహీం కులీ కుతుబ్ షాను ఇదే నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు ప్రాంతం మీద దుర్గాధిపతిగా అతన్ని నియమించాడు. కానీ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ప్రజల మద్దతు కూడగట్టుకొని తన అన్న
ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రజలు అతని మీద వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతో తాను సింహాసనం అధిష్ఠించాలని కొంతమంది మద్దతును కూడగట్టుకొని జంషీద్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. కానీ జంషీద్ చేతిలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఓడిపోయి ప్రాణభయంతో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఇదే దక్షిణ భారతదేశంలో మరొక పెద్ద సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజు అయినటువంటి సదాశివరాయల యొక్క మంత్రి ప్రధాని అయినటువంటి అలయ రామరాయల దగ్గర వాళ్ళని వేడుకొని వాళ్ళ ఆశ్రయాన్ని పొంది దాదాపు అక్కడ 7 సంవత్సరాలు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వాళ్ళ ఆశ్రయాన్ని పొందుతాడు. పొంది జంషీద్ కులీ కుతుబ్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ విషయాన్ని తెలుసుకొని ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మరల విజయనగర సైన్యం సహాయంతో జంషీద్ కులీ కుతుబ్ యొక్క భార్య బిల్కీస్ జమాన్ని, అలాగే జంషీద్ కులీ కుతుబ్ భార్య పేరు బిల్కీస్ జమాన్, అలాగే అతని యొక్క కుమారుడైన అంటే జంషీద్ కుమారుడైన సుభాన్ అనేటటువంటి చిన్న ఎంత 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు, వీళ్ళిద్దరినీ పూర్తి స్థాయిలో ఏది చిన్నపిల్లవాడని కూడా చూడకుండా రాజ్యాకాంక్షతో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఈ యొక్క బిల్కీస్ జమాన్ సైన్యాన్ని ఓడించి వాళ్ళిద్దరినీ చంపివేసి పూర్తి స్థాయిలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఈ యొక్క కుతుబ్ షాహి సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది అన్న విషయాన్ని కూడా మనకు ఫెరిస్తా అనే చరిత్రకారుడే వివరించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క జంషీద్ కులీ కుతుబ్ ఆయన యొక్క ముఖ్యమైనటువంటి పరిపాలన కాలంలో చేసినటువంటి యుద్ధాల్లో అత్యంత ముఖ్యమైనది కౌలాస్ యుద్ధం. కౌలాస్ యుద్ధం అనేది ఎవరితో చేశాడంటే బీదర్ పరిపాలకుడైన బరీద్ మాలిక్, ఇతనే మాలిక్ బరీద్ పిలువబడ్డాడు, ఈయనతోటి చేసి ఈయనను ఓడించి పూర్తి స్థాయిలో అతని నుండి 2.5 కోట్ల రూపాయలను కప్పంగా వసూలు చేశాడు. ఇదొక్క విజయమే జంషీద్ కులీ కుతుబ్ యుద్ధ విజయాల్లో చెప్పుకోదగింది, ముఖ్య పాత్ర పోషించిందన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ చూడవచ్చును. అంతేకాదు జంషీద్ కులీ కుతుబ్ మరణం తర్వాత సుభాన్ హతమార్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమాధులు వాళ్ళ యొక్క సమాధుల మీద ఇబ్రాహీం కుతుబ్ షా పాలకుల సమాధుల మీద మరణ శాసనాలు చెక్కించారు, కానీ కేవలం జంషీద్ కులీ కుతుబ్ యొక్క కుమారుడైన సుభాన్ వీళ్ళ ఇద్దరి సమాధులపై ఎటువంటి మరణ శాసనం చెక్కబడలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చరిత్రకారులు వివరించారు. సో ఆ విధంగా జంషీద్ కులీ కుతుబ్ తర్వాత ఈ యొక్క కుతుబ్ షాహి డైనస్టీ లేదా కుతుబ్ షాహి సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరయ్యా అంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. మీరు ఒకటి విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి సార్, ఈ కుతుబ్ షాహి పాలకుల్లో షా అనే బిరుదును పొందినటువంటి మొట్టమొదటి పాలకుడు, ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క ఇబ్రాహీం కులీ కుతుబ్ షా దగ్గర నుండే వీళ్ళని షా అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబుల్ హసన్ తాని షా, అబ్దుల్లా కుతుబ్ షా, ఇలా షా అనేటటువంటి బిరుదు అనే వాడకం ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలం నుండే ప్రారంభమైంది. అందుకనే షా అనే బిరుదును పొందిన మొట్టమొదటి కుతుబ్ షాహి పాలకుడు ఎవరయ్యా అన్నప్పుడు మనకు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. మరి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పూర్తి స్థాయిలో తన అన్న మీద యుద్ధం చేసి పోరాడి ఓడిపోయి ప్రాణభయంతో ఎక్కడికి విజయనగర సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి అలయ రామరాయలు సదాశివరాయలను ప్రార్థించి వాళ్ళ దగ్గర 7 సంవత్సరాల ఆశ్రయాన్ని పొందాడు. పొందిన తర్వాత తన అన్న చనిపోయాడని చెప్పి ఇక్కడికి వచ్చి తన అన్న కొడుకుని వదిన వాళ్ళని ఓడించి చంపివేసి వాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఏం చేశాడు వీడు, తనకు సహాయపడినటువంటి సదాశివరాయలు అలయరామరాయల మీదికే తల్లికోట యుద్ధాన్ని చేయడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం మీద బహుమని సామ్రాజ్య భూభాగాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీరర్, ఈ 5 బహుమని సామ్రాజ్య భూభాగాలు అనేటటువంటివి 1489 నుండి 1520 మధ్య కాలంలో ఈ 5 భాగాలుగా విడిపోవడం అనేది జరిగింది. అందులో పెద్దవి బీజాపూర్, గోల్కొండ, చిన్నది బీరార్. అయితే అందులో బీజాపూర్ తోటి, అహ్మద్నగర్ తోటి, బీదర్ తోటి, ఈ మూడింటితోటి ఈ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కూడా చేతులు కలిపి విజయనగర సామ్రాజ్యం మీద 1565 జనవరి 23వ తారీఖున జరిగినటువంటి తల్లికోట యుద్ధంలో
పాల్గొని విజయనగర సామ్రాజ్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. అలా ఇబ్రాహీం కులీ కుతుబ్ షా బహుమని సామ్రాజ్య 5 భూభాగాల్లో 3 భూభాగాలతోటి మన కుతుబ్ షాయి పాలకుడైన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా చేతులు కలిపి పూర్తి స్థాయిలో విజయం సాధించాడు. అలా తలికోట యుద్ధంలో 4 మాత్రమే పాల్గొంటాయి. బీరార్ అనే చిన్న సంకీర్ణ కూటమి తలికోట యుద్ధంలో పాల్గొనదు. మరి 4 కూటములే పాల్గొన్నాయి, కానీ ఎక్కువగా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే బీజాపూర్ గోల్కొండలు. మరి అందులో ఇబ్రాహీం కుతుబ్ షా గోల్కొండకు చెందినటువంటి వాడే కదా. మరి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా తల్లికోట యుద్ధంలో గెలవడానికి ప్రధాన కారణం ఏందయ్యా అంటే ఆయన ఉపయోగించిన సరికొత్త యుద్ధ పరికరం తోప్ అనేటటువంటి యుద్ధ పరికరం. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మన విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల దగ్గర 7 సంవత్సరాలు తలదాచుకోవడం లేదా ఆశ్రయాన్ని పొందడం వలన తెలుగు భాష మీద, తెలుగు కవి పండితుల మీద మన అభిమానాన్ని చాటుకున్నాడు. అందుకనే తెలుగు భాష అనేది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో అత్యంత ఆదరణకు నోచుకుంది, అభివృద్ధి స్థాయికి చేరుకుంది. ఈయన తెలుగు ఉర్దూ భాషలను సరిసమానమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లాడు. అందుకనే ఈయన పూర్తి స్థాయిలో తెలుగు ముషాయిరా, ఉర్దూ ముషాయిరా. ముషాయిరా అంటే కవితా గోష్ఠులు లేదా కవి సభ, కవిత సమావేశాలు. తెలుగు ముషాయిరా, ఉర్దూ ముషాయిరా వంటి కవితా గోష్ఠులను పూర్తి స్థాయిలో ఆశికానా అనేటటువంటి ఒక కవితా గోష్ఠిని ఏర్పాటు చేసి అందులో కవి పండితులను సమావేశపరిచి వాళ్ళ సాహిత్యాన్ని అభివృద్ధిపరిచే ప్రయత్నం చేశాడు. అంతేకాదు నూతనంగా చరాసియా అనే ఒక నూతన ధర్మాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు లేదా ప్రాచుర్యంలో తీసుకొచ్చిన వాడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. మరి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిజంగానే తెలుగు సాహిత్యాన్ని, ఉర్దూ సాహిత్యాన్ని అభిమానించి ఆదరించాడు, అభివృద్ధి పరిచాడు అనడానికి ఈయన ఆస్థానంలో తెలుగు అలాగే ఉర్దూ కవి పండితులు ఎవరయ్యా ఆదరించబడ్డదో చూద్దాం. అందులో కందుకూరి రుద్రకవి, అలాగే అద్దంకి గంగాధరుడు, అద్దంకి గంగాధరుడు, అలాగే అత్యంత ముఖ్యమైన పొన్నగంటి తెలగనార్యుడు, పొన్నగంటి తెలగనార్యుడు, అలాగే కృష్ణయామాచ్యుడు. వీళ్ళ 4 ఎవరయ్యా అంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆస్థానానికి చెందిన ప్రముఖ తెలుగు కవులు. మరి వీరు రచించిన గ్రంథాలు ఏంటి అయ్యా అన్నప్పుడు కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం, జనార్ద నాష్టకములు. ఈ 3 కందుకూరి రుద్రకవి యొక్క రచనలు. ఇందులో సుగ్రీవ విజయం అనేది, దీని ప్రత్యేకత ఏంటంటే తెలుగులో తొలి యక్షగానంగా ప్రసిద్ధి చెందినటువంటిది, తెలుగులో తొలి యక్షగానంగా ప్రసిద్ధి చెందినటువంటిదే సుగ్రీవ విజయం. అంతేకాదు కందుకూరి రుద్రకవి తన యొక్క రచనల్లో తనను ఆదరిస్తున్నటువంటి ఇబ్రాహీం కులీ కుతుబ్ షాను ముఖ్యమైనటువంటి త్రిమూర్తుల్లో ఒకరైన శివుడితో పోల్చడం జరిగింది కందుకూరి రుద్రకవి ఇబ్రాహీం కులీ కుతుబ్ షాను. పూర్తిగా ఆయన సాహిత్య ఆ యొక్క సాహిత్యానికి అబ్బురపడి ఇదే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి రెంట చింతల లేదా చింతల పాలం అనేటటువంటి అగ్రహారాన్ని అతనికి పూర్తి స్థాయిలో దానంగా ఇచ్చాడు. అలాగే అద్దంకి గంగాధరుడు ఈయన రచించినటువంటి గ్రంథం తపతీ సంబరణోపాఖ్యానం, ఈ గ్రంథాన్ని తనను ఆదరించిన ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకు అంకితం ఇవ్వడం అనేది జరిగింది అద్దంకి గంగాధరుడు. పొన్నగంటి తెలగనార్యుడు ఈయన రచించినటువంటిది యయాతి చరిత్ర, దీని ప్రత్యేకత ఏంటంటే తెలుగులో తొలి అచ్చ తెనుగు కావ్యంగా ప్రసిద్ధి చెందిందే యయాతి చరిత్ర. మరి మరొక తెలుగు కవి కృష్ణయామాచ్యుడు రచించిన గ్రంథం ఏంటంటే రాజనీతి రత్నాకరం అనేటటువంటి గ్రంథాన్ని కృష్ణయామాచ్యుడు రచించడం అనేది జరిగింది. మరి ఇందులో పొన్నగంటి తెలగనార్యుడు రచించిన యయాతి చరిత్ర అనేది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సర్దారుల్లో ఒకడైన అమీన్ ఖాన్కు అంకితం ఇవ్వడం అనేది జరిగింది. వీరు మొత్తం తెలుగు కవులు. మరి ఈయన ఆస్థానంలో ఆదరించబడినటువంటి
పూర్తి స్థాయిలో ఉర్దూ కవులు ఎవరయ్యా అంటే అత్యంత ముఖ్యమైనటువంటి వారు ఇద్దరు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో ఒకరు ఫిరోజ్, ఒకరు ఫిరోజ్, అలాగే ఉర్దూ కవుల్లో ఒకరు ఫిరోజ్, రెండోవాడు ఆలీ పుర్సీ. వీళ్ళిద్దరు ఉర్దూ కవులు, ఫిరోజ్, ఆలీ పుర్సీ. ఫిరోజ్ అనేటటువంటి వాడు రచించింది తెసల్నామా. ఆలీ పుర్సీ అనే ఉర్దూ కవి రచించిన గ్రంథం సనబ్నామా కుతుబ్షాయి, సనబ్నామా కుతుబ్షాయి. వీరిరువురు ఉర్దూ కవులు. అంటే ఈ విధంగా ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో తెలుగు సాహిత్యంతో పాటు ఉర్దూ కూడా సరిసమానమైన స్థితిలో ఎక్కువగా రావడం జరిగింది. రెండు సరిసమానమైన స్థితిలో ఉండడం జరిగింది. అంతేకాదు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఉర్దూ భాష అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంది, ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఒక మాటలో చెప్పాలంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో దక్కని ఉర్దూ ప్రారంభమైంది, దక్కని ఉర్దూ ప్రారంభమైంది. ఉర్దూ భాష ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందింది. అంతేకాదు ఈయన ఉర్దూ భాషకు చేసినటువంటి సేవకు, ఉర్దూ భాష అభివృద్ధికి ఈయన చేసినటువంటి సేవకు ఈయనని ఉర్దూ భాషకు చాజర్ లాంటి వాడు, గుర్తుంచుకోండి, ఉర్దూ భాషకు చాజర్. చాజర్ అంటే పితామహుడు అని అర్థం. ఉర్దూ భాషకు చాజర్ లాంటి వాడిగా ఈయనని పేర్కొన్నారు. ఎవరిని? ఇబ్రాహీం కులీ కుతుబ్ షాని. మరి ఈయన పూర్తి స్థాయిలో ఈయన ఆస్థానాన్ని సందర్శించిన పెరిస్టా అనే చరిత్రకారుడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పరిపాలన కాలంలో వ్యక్తుల యొక్క ప్రాణాలకు ఆస్తులకు గొప్ప రక్షణ, వ్యక్తుల యొక్క ప్రాణాలకు ఆస్తులకు గొప్ప రక్షణ ఉండేదనేటటువంటి విషయాన్ని వివరించాడు. అంతేకాదు ఇతడు తన ప్రేయసైన భాగీరథి పేరు మీదుగా హైదరాబాదుకు భాగీరథి నగరమని పేరు పెట్టాడన్నటువంటి విషయాన్ని కూడా మనకు పెరిస్తా అనేటటువంటి చరిత్రకారుడు వివరించాడు. ఈయన కాలంలో ఈ యొక్క పూర్తి స్థాయిలో సాహిత్యమే కాదు, ఈ యొక్క నిర్మాణాలు కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. మరి ఈయన కాలం నాటి చేపట్టిన ముఖ్యమైన నిర్మాణాలు ఏంటి అయ్యా అంటే గోల్కొండ కోట చుట్టూ ప్రాకారం, తన పేరు మీదుగా ఇబ్రహీం బాగ్ ప్రాకారం, ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్, పూల్ బాగ్, అలాగే ఇబ్రహీంపట్నం, అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర ఇబ్రహీంపట్నం చెరువు, చెరువు, అలాగే అత్యంత ముఖ్యంగా లంగర్ హౌస్, తన రాజ్యంలోని బిచ్చగాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి ఇచ్చినటువంటి ప్రాంతం ఏంటంటే లంగర్ హౌస్ బిచ్చగాళ్ళ కోసం. అలాగే అత్యంత ముఖ్యంగా పురాణాపూల్ వంతెన, మొట్టమొదటిసారిగా పురాణాపూల్ వంతెన అనే దాని ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ నగరంలోని మూసీ నదిపై మొట్టమొదటిగా నిర్మించినటువంటి వంతెన పురాణాపూల్. ఈ యొక్క వంతెన్ను అత్యంత ముఖ్యంగా ముఖ్యమైనటువంటి చరిత్రకారులు ప్యారిస్లోని పోంట్ న్యూప్ అనే కట్టడంతో దీన్ని పోల్చడం జరిగింది. అలాగే అత్యంత ముఖ్యంగా 1562-63లో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడైన హుసేన్ షా వాలీ హుసేన్ సాగర్ను తవ్వించడం అనేది జరిగింది. ఈ హుసేన్ షా వాలీ పర్యవేక్షణలోనే ఆ చెరువు త్రవ్వబడింది కాబట్టి ఆ చెరువుకు హుసేన్ షా వాలీ పేరు మీదుగా హుసేన్ సాగర్ అనేటటువంటి పేరును నామకరణం కూడా చేయడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. అంతేకాదు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో మరొక ముఖ్యమైనటువంటి నిర్మాణాల్లో అత్యంత ప్రాధాన్యతను చోటు చేసుకున్న విషయం బారాదరులు. బారాదరులు అంటే ముఖ్యమైనటువంటి నాట్యకర్తలు నాట్యం చేసేటటువంటి ప్రాంతం. అలాంటి బారాదరుల్లో ఈయన తన యొక్క ఆస్థాన నాట్యకర్త అయినటువంటి తారామతి కోసం, తారామతి కోసం తారామతి బారాదరి అనేటటువంటి భవన నిర్మాణాన్ని కావించడం జరిగింది. అంతేకాదు ఆ భవన నిర్మాణాన్ని ఆమెకే ఇచ్చివేశాడు. ఆ భవన నిర్మాణంలో ఆమె ఇతరుల ముందు, ఇతరుల యొక్క అధికారుల ముందు, విదేశీయుల ముందు కాదు ఎవరి ముందు నాట్యం చేయలేక, ఐ మీన్ చేయకపోవడం జరిగేదట. కేవలం వ్యక్తిగతంగా ఈ తారామతి అనేటటువంటి ఆనాటి నాట్యకథ, నాట్యకథ
కట్టే ఇబ్రాహీం కులి కుతుబ్ షా ఎదుటనే తన యొక్క నాట్యాన్ని చేసేదట. ఈ తారామతి భారాధరి అనేటటువంటి ఇబ్రాహీం కులి కుతుబ్ షా నిర్మించినటువంటి భవన నిర్మాణంలో, అంతేకాదు పూర్తి స్థాయిలో ఇబ్రాహీం కులి కుతుబ్ షా మచిలీపట్నంలో క్రైస్తవ మత సన్యాసులు కూడా చర్చిని నిర్మించుకోవడానికి కూడా అనుమతినిచ్చి పరమత స్థానాన్ని ప్రదర్శించాడన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. అంతేకాదు ఈయన కాలంలో వ్యాపారం, విదేశీ వ్యాపారానికి పెట్టింది పేరు గా నిలిచిపోయింది గోల్కొండ. అందుకనే గోల్కొండను ఇబ్రాహీం కులి కుతుబ్ షా కాలంలో గోల్కొండను రెండవ ఈజిప్టుగా వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా కూడా పేర్కొన్నారు. కాబట్టి కుతుబ్ షాహి కాలంలో గోల్కొండ అనేది అది మెన్షన్ ఎస్పెషల్లీ రెండవ ఈజిప్టుగా పేరుగాంచింది ఎవరి కాలంలో అయ్యా అంటే ఇబ్రాహీం కులి కుతుబ్ షా కాలంలో అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. ఈ యొక్క కుతుబ్ షాహి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు ఎవరయ్యా అంటే మహమ్మద్ కులి కుతుబ్ షా. మహమ్మద్ కులి కుతుబ్ షా పూర్తి స్థాయిలో ఈయన ఇబ్రాహీం కులి కుతుబ్ షా యొక్క కుమారుడండి మహమ్మద్ కులి కుతుబ్ షా. కుతుబ్ షాహి పరిపాలకులందరిలో గొప్పవాడిగా పేరుగాంచాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతని యొక్క పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈయన గొప్ప ఈయనది ఇంకొక క్రెడిట్ ఏంటంటే కుతుబ్ షాహి పరిపాలకులందరిలో 14 సంవత్సరాల వయసులోనే ఈయన ఈ యొక్క కుతుబ్ షాహి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందండి 14 సంవత్సరాల వయసులోనే. అంతేకాదు మహమ్మద్ కులి కుతుబ్ షా, మహమ్మద్ కులి కుతుబ్ షాకు సంబంధించినటువంటి విషయాన్ని మనకు చరిత్రకారులు అమీనాబాద్ తెలుగు శాసనం ద్వారా గుర్తించడం జరిగింది. ఈ అమీనాబాద్ తెలుగు శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే ఎక్లాస్ ఖాన్. ఎక్లాస్ ఖాన్ అనేటటువంటి వాడు అమీనాబాద్ తెలుగు శాసనం వేయించాడు. దాని ద్వారా మహమ్మద్ కులి కుతుబ్ షాకు సంబంధించినటువంటి సమాచారం అనేది మనకు తెలుస్తుంది. దీని ప్రకారం ఇతడు గుత్తి, అలాగే పెనుగొండ, అలాగే కొండవీటి దుర్గాలను పూర్తి స్థాయిలో విజయనగర రాజుల నుండి జయించాడన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. అంతేకాదు విజయనగర రాజుల్లో ఈయనకు సమకాలికుడైన విజయనగర పరిపాలకుడు, విజయనగర సామ్రాజ్యంలో 4వ వంశమైన అరవీటి వంశానికి చెందినటువంటి గొప్పవాడైన 2వ వెంకటపతి రాయలు. ఈ 2వ వెంకటపతి రాయలు మహమ్మద్ కులి కుతుబ్ షాకు సమకాలికుడైన, విజయనగర సామ్రాజ్యానికి చెందిన అరవీటి వంశ పాలకుల్లో గొప్పవాడైన 2వ వెంకటపతి రాయలని చెప్పడం అనేది జరిగింది. అంతేకాదు ఈ 2వ వెంకటపతి రాయలతో మహమ్మద్ కులి కుతుబ్ షా సుదీర్ఘమైనటువంటి యుద్ధాలు చేశాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు ఎక్లాస్ ఖాన్ వేయించిన అమీనాబాద్ తెలుగు శాసనం మనకు క్లియర్గా వివరించడం జరిగింది. అంతేకాదు ఈయనకు ఉత్తర భారతదేశంలో ఈయనకు సమకాలికుడైనటువంటి పరిపాలకుడు ఎవరంటే అక్బర్. ఆ అక్బర్ స్వయంగా మసూద్ బేగ్ అనేటటువంటి తన ఆస్థాన పారసిక రాయబారిని ఈ మహమ్మద్ కులి కుతుబ్ షా ఆస్థానానికి పంపితే అతడు అతన్ని సాదరంగా ఆహ్వానించి అతన్ని పూర్తి స్థాయిలో అతనికి విందు వినోదాలు మర్యాదలు అన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. తద్వారా మొఘల్ సామ్రాజ్యంలో గొప్పవాడైనటువంటి అక్బర్కి ఈ మహమ్మద్ కులి కుతుబ్ షాకు మధ్య దౌత్య సంబంధాలు అనేవి అక్కడి నుంచి ఎక్కువగా కావడం అనేది, అలాగే అక్బర్ యొక్క ఆదరాభిమానాలు ప్రేమను అనేది తద్వారా పొందడం అనేది జరిగింది మహమ్మద్ కులి కుతుబ్ షా. అంతేకాదు సార్, మహమ్మద్ కులి కుతుబ్ షా కాలంలోనే యూరోపియన్లు అనేటటువంటి వారు మన ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. అందులో యూరోపియన్లో 1605లో డచ్చి వారు, 1611లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఆంధ్రదేశానికి రావడం, వీరిరువురు కూడా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలోని మచిలీపట్నంలో తమ యొక్క తొలి వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని పొందారు మహమ్మద్ కులి కుతుబ్ షా దగ్గర నుండి. 1605 డచ్చి వారు, 1611లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో తమ తొలి వర్తక స్థావరాన్ని ఆంధ్రాలో ఏర్పాటు చేసుకోవడానికి మహమ్మద్ కులి కుతుబ్ షా నుండి అనుమతి పొందారు. మహమ్మద్ కులి కుతుబ్ షా కూడా అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదు మహమ్మద్ కులి కుతుబ్ షా అత్యంత ముఖ్యమైనటువంటి మహమ్మద్ కులి కుతుబ్ షా ఒక పార్శ్వం మాత్రమే మనం చూసాం. రెండవ పార్శ్వం ఏంటంటే ఆయన యొక్క సాహిత్యపరమైన అభివృద్ధి. ఇతను కూడా ఉర్దూ పారసీక భాషల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన వాడిగా పేరుగాంచాడు. ఈయన స్వయంగా కవి, ఈయన కలం పేరు మానీలు. ఈయన రాసినటువంటి సాహిత్యపరమైన రచనలన్నీ కులియత్ కూలి అనేటటువంటి పేరుతో
సంకలనం చేయబడ్డాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. ఈయన యొక్క రచనలో ఎక్కువ దాదాపు హైదరాబాద్ ప్రజల సాంఘిక జీవితం అనేది పూర్తి స్థాయిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు చరిత్రకారులు వివరించడం అనేది జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా సంబంధించినటువంటి విషయాల్లో అంతేకాదు, ఈయన కూడా ఉర్దూ పారశిక భాషలో మంచి ప్రావీణ్యం ఉన్నా, ఉర్దూ పారశిక కవులను ఆదరించిన, దానితో పాటే మన తెలుగు కవులను కూడా ఆదరించాడు తన ఆస్థాన కవులుగా. మరి ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి చెందిన మన తెలుగు కవులు మరియు ఉర్దూ పారశిక కవులు? అందులో అత్యంత ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తే పూర్తి స్థాయిలో సారంగ తమ్మయ్య, అలాగే మల్లారెడ్డి, అలాగే చెరిగొండ నరసింహ కవి, అలాగే వెల్లుట్ల నారాయణ కవి, ఈ నలుగురు మన తెలుగు భాషకు సంబంధించిన కవులు. ఎవరి ఆస్థానంలో సంబంధించినటువంటి వారు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానానికి సంబంధించిన తెలుగు కవులు. అందులో సారంగ తమ్మయ్య, వైజయంతి విలాసం, మల్లారెడ్డి, శివధర్మోత్తరం, పద్మపురాణం, మూడవది షట్ చక్రవర్తి చరిత్ర. ఈ మూడు మల్లారెడ్డి యొక్క రచనలు. చెరిగొండ నరసింహ కవి, శశిబిందు చరిత్ర, వెల్లుట్ల నారాయణ కవి యొక్క రచనలు, వజ్రాభ్యుదయం, ఇవి ఈయన ఆస్థానానికి సంబంధించిన తెలుగు కవుల యొక్క రచనలు. మరి ఈయన ఆస్థానానికి చెందిన ఉర్దూ పారశీక కవులు వారి యొక్క గ్రంథాలు ఏంటి అయ్యా అంటే, అందులో ఉర్దూ పారశీక కవుల్లో నెంబర్ వన్ మీర్జా మహమ్మద్ అమీన్, అలాగే గులాం ఆలీ. మీర్జా మహమ్మద్ అమీన్ రచించిన గ్రంథం లైలా మజ్ను, గులాం అలీ రచించిన గ్రంథం పద్మావతి. దీనిని పారశీక భాషలో గులాం అలీ రచించాడు. కానీ ఈ గులాం అలీ కంటే ముందే హిందీ భాషలో పద్మావతి అనే గ్రంథాన్ని మొఘల్ చక్రవర్తుల పీరియడ్లో సూర్ వంశానికి చెందినటువంటి షేర్షా ఆస్థాన కవి అయిన మాలిక్ మహమ్మద్ జైసి అనేటటువంటి వాడు హిందీ భాషలో ఈ పద్మావతి అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథాన్నే గులాం అలీ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో హిందీ భాష నుండి పారశీక భాషలోకి సేమ్ అదే పేరుతో, పద్మావతి అనే పేరుతో ఈయన అనువదించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం చూడవచ్చు. ఈయన కూడా ఇబ్రాహీం కులీ కుతుబ్ షా లాగానే ఉర్దూ భాషకు పూర్తి స్థాయిలో అత్యున్నత స్థాయిని తీసుకొచ్చాడు. ఉర్దూ భాష స్వర్ణయుగంగా ఈయన కాలంలో పేరుగాంచింది. అంతేకాదు, తన తండ్రి ప్రారంభించిన దక్కని ఉర్దూ అనే భాషను ఈయన కాలంకు వచ్చేసరికి దాన్ని దక్కని ఉర్దూని గ్రాంధిక స్థాయికి గ్రంథ భాష చేరుకునే స్థాయికి ఈయన తీసుకెళ్లాడు. ఎవరయ్యా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనటువంటి వాటిల్లో మిగిలి ఉన్నది ఆయన యొక్క నిర్మాణాలు. ఆ నిర్మాణాలలో 1591లో హైదరాబాద్ నగర నిర్మాణం, 1593-94లో హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్, అలాగే గగన్ మహల్, అలాగే చార్ కమాన్, దారుల్ షఫా అంటే ఆసుపత్రి, దారుల్ షఫా అంటే ఉచిత వైద్య ఆసుపత్రి, అలాగే గోదా మహల్ అనేటటువంటివి. ఇందులో 1591లో హైదరాబాద్ నగర నిర్మాణాన్ని 1593-94లో చార్మినార్, ఈ రెండింటిని నిర్మించేటప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన దగ్గర వజీర్గా పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి రూపకల్పనలో ఈ రెండు నిర్మాణాలు కావించాడు. ఆయన ఎవరో కాదు, మీర్ మొమిన్ అస్రాబాది. ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర వజీర్గా పనిచేసినటువంటి వాడు. ఈయనే హైదరాబాదు మరియు చార్మినార్ ఈ రెండింటికి రూపకల్పన చేసినటువంటి వాడు. ఇందులో చార్మినార్ను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందయ్యా అంటే, హైదరాబాదులో ప్లేగు వ్యాధి ఆ కాలంలో ఎక్కువగా ప్రబడడం వల్ల
జనాలు చనిపోతుండడం వల్ల నా హైదరాబాద్ ఎప్పుడు జనసంచారంగా నిండుగా కలకలలాడుతూ ఉండాలని అల్లాను మొక్కున్నాడు అన్నట్లుగానే ప్లేగు వ్యాధి అంతం కావడం వలన అల్లాకు కృతజ్ఞత చెప్తూ ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డులో 1593-94 సంవత్సరంలో చార్మినార్ని మీర్ మొమీన్ అస్త్రాబాద్ రూపకల్పనలో నిర్మించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. అంతేకాదు గగన్మాల్ లాంటి న్యాయస్థానాన్ని అలాగే దారుల్ షఫా లాంటి ఉచిత వైద్య ఆసుపత్రులను కూడా నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా అత్యంత ముఖ్యమైనటువంటి మరి ఆయన వ్యక్తిగత సమాచారంకి వస్తే ఆయన యొక్క ప్రేయసి భాగ్యమతి అని ఆమె పేరు ఆమెకు హైదర్ మహల్ అనేటటువంటి పేరును ఇతను ఇచ్చాడని ఆ పూర్తి స్థాయిలో ఆమె పేరు మీద కానీ భాగ్యమతి పేరు మీద కానీ భాగ్యనగరం అని దీన్ని పిలిచాడన్న విషయాన్ని ఫెరిస్తా అనే చరిత్రకారుడు చెప్పాడు. మరి తేవనట్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడు, హైదరాబాద్లో బాగ్, బాగ్ అంటే ఉద్యానవనాలు, ఉద్యానవనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది బాగ్ నగరం లేదా భాగ్యనగరంగా పిలువబడిందన్న విషయాన్ని మనకు వివరించినటువంటి వాడు తేవనేట్. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ట్రావెర్నియర్ అనే చరిత్రకారుడు చెప్పిన వివరాల ప్రకారం ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సూఫీ మత గురువు పేరు హజరత్ ఇమామ్ ఆలీ అని, ఆ హజరత్ ఇమామ్ ఆలీకి హైదర్ అనే బిరుదును ఈయన ప్రదానం చేశాడని, హైదర్ అంటే సింహం అని అర్థమని, అందుకనే ఇది సింహనగర్ అంటే హైదరాబాద్ సింహ నగరంగా సింహ పట్టణంగా ఇది పిలువబడిందన్న విషయాన్ని మనకు ట్రావెర్నియర్ అనేటటువంటి చరిత్రకారుడు వివరించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షాకు వారసులు లేరు, ఒకతే కూతురు, ఆమె పేరు అయత్ బక్షీ బేగం. అయత్ బక్షీ బేగం యొక్క భర్తే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సో ఆ విధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షాకు వారసులు లేకపోవడం వల్ల హయత్ బక్షీ బేగం యొక్క భర్త అయిన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుతుబ్షాయి సింహాసనాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత అధిష్ఠించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. మరి ఇందులో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఈయన అయత్ బక్షీ బేగం యొక్క భర్త, ఈయన హైదరాబాద్కు ఈ పేరును సుల్తాన్ నగర్ అనే పేరును నామకరణం చేయడం జరిగింది. అంతేకాదు ఈయన పరిపాలన కాలంలోనే అత్యంత ముఖ్యమైన రెండు నిర్మాణాలు కావించబడతాయి. అవే ఏంటి అంటే హైదరాబాదులో మక్కా మసీద్ అలాగే ఖైరతాబాద్ మసీద్. మక్కా మసీద్, ఖైరతాబాద్ మసీది రెండు నిర్మాణాలు ఈయన కాలంలోనే. అయితే మక్కా మసీదు నిర్మాణం ఈయన ప్రారంభించింది 1614లో, కానీ మక్కా మసీదు నిర్మాణం పూర్తయింది మాత్రం 1692 నుంచి 1693 సంవత్సరాల మధ్య మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబ్ హైదరాబాదులోని మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాదులో మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించింది అంటేనే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. దాన్ని పూర్తి చేసింది అన్నప్పుడు ఎవరు వస్తారు మనకు, ఈ యొక్క ఔరంగజేబు రావడం జరుగుతుంది. ఖైరతాబాద్ మసీదును ఇతనే పూర్తి చేయడం జరిగింది. అయితే హైదరాబాద్లో అరేబియాలో సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్ ఇక్కడ ఎలా మక్కా మసీదుతో పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఈయన ఏం చేశాడు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, పూర్తి స్థాయిలో అరేబియాలోని అంటే మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి పవిత్రమైన స్థలం అరేబియా దేశంలోని మక్కా అనే నగరం, ఆ మక్కా నుండి పవిత్రమైన ఇటుక మట్టి రాళ్లను తెప్పించి మన హైదరాబాదులో ఈ మసీదును నిర్మించడం వల్ల దీనికి మక్కా మసీద్ అనే పేరు రావడం జరిగిందన్న విషయాన్ని మనకు వివరించడం జరిగింది. అంతేకాదు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఆస్థానాన్ని సందర్శించిన ట్రావెర్నియర్ దీని గురించి ఈ నిర్మాణం గురించి అద్భుతంగా పొగిడాడు. నేను చూసినటువంటి నిర్మాణాల్లో ఇది ఒక అద్భుతమైన నిర్మాణం అని, ఈ నిర్మాణం కోసం 2000 మంది తాపీ మేస్త్రీలు, 2000 మంది శిల్పకారులు, 4000 మంది కూలీలు ఈ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని, ఇది ఒక గొప్ప అద్భుతమైన నిర్మాణం అనే విషయాన్ని మక్కా మసీదు గురించి ట్రావెర్నియర్ చాలా గొప్పగా అభివర్ణించడం అనేది జరిగింది. అంతేకాదు మహమ్మద్ కులీ కుతుబ్ షా పూర్తి స్థాయిలో ఈయన యొక్క మిగతా తన యొక్క పూర్వీకుల్లాగా తెలుగు భాష, తెలుగు కవులను ఆదరించకుండా కేవలం ఉర్దూ పారసీక భాషకే, ఉర్దూ పారసీక కవి పండితులకే ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడడం జరిగింది. అందుకనే కుతుబ్ షాయి పాలకుల్లో ఒక్క సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో మాత్రమే మన తెలుగు భాష, తెలుగు కవి పండితులు నిరాధారణకు గురయ్యారు, అంటే ఆదరణకు మరి నోచుకోలేదు. మరి పూర్తి స్థాయిలో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
కాలంలో ఈయన చేత పెంచి పోషించబడిన ఉర్దూ పారసీక కవులు ఎవరయ్యా అంటే, అత్యంత ముఖ్యంగా మహమ్మద్ మొమీన్, మహమ్మద్ మొమీన్, అలాగే అకీమ్ తకీయుద్దీన్, అకీమ్ తకీయుద్దీన్. ఇక్కడ పూర్తి స్థాయిలో మరి వీళ్ళు రాసినటువంటిది ఏందయ్యా అంటే, రిసాలా మిగ్దారియా. ఇక్కడ మిజానుత్, అకీమ్ తకీయుద్దీన్, తబాయి, మిజానుత్ తబాయి కుతుబ్ షాహి. మహమ్మద్ మొమీన్ రచించిన గ్రంథం రిజాలా మిగ్దారియా, అకీమ్ తకీయుద్దీన్ రచించిన గ్రంథం మిజానుత్ తబాయి కుతుబ్ షాహి. ఇందులో రిజాలా మిగ్దారియా అనేది ఆ కాలం నాటి తూనీకలు కొలతలకు మొదలగు వాటిపైన రచించబడిన గ్రంథం. మిజానుత్ తబాయి కుతుబ్ షాహి అనేది ఆ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం. ఈ రెండు ఆల్రెడీ ఎగ్జామ్లో కూడా అడిగాడు. అంతేకాదు, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పరమత స్థానం లేనటువంటి వాడు, ఎక్కువగా ఇస్లాం మతానికి పెద్దపీట వేశాడు. అందులో భాగంగానే ఈయన ఇస్లాం మతస్థులకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ అనేటటువంటి పవిత్ర గ్రంథాన్ని తన యొక్క సింహాసనం ఎదురుగా ఉంచుకొని ఖురాన్ ప్రకారం న్యాయ పరిపాలన చేశాడనే విషయం మనం ఇక్కడ తెలుస్తుంది మనకు. అంతేకాదు, తన యొక్క మరణం అంటే తన మరణం ఆసన్నం అయినప్పుడు తన చివరి దశలో ఖురాన్ను వింటూ మరణించినటువంటి తొలి కుతుబ్ షాహి పాలకుడిగా పేరుగాంచాడు. అంతేకాదు, నిత్యం ఖురాన్ని పఠించేవాడట. అంత గొప్ప ఆ ఇస్లాం మత భావాలు కలిగినటువంటి పాలకుడిగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాను మనం చెప్పవచ్చును. మరి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఈ యొక్క కుతుబ్ షాహి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు ఎవరయ్యా అంటే, మనకు అబ్దుల్లా కుతుబ్ షా. కానీ అబ్దుల్లా కుతుబ్ షా అప్పుడు మైనర్ కావడం వలన ఈ యొక్క సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య హయత్ బక్షీ బేగం తన కుమారుడైన అబ్దుల్లా కుతుబ్ షాను సింహాసనంపై ఉంచి తానే పరిపాలన చేయడం ప్రారంభించింది. అంతేకాదు, ఈమె పరిపాలన గొప్పగా ఉండేలా చేసింది. అందుకనే ఈమెను అందరూ మాసాయేబా అని పిలిచేవారు గౌరవంగా. ఆ ప్రజలందరూ తనకిచ్చిన మాసాయేబా బిరుదు పేరు మీదుగానే ఈమె గోల్కొండ ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడానికి తన బిరుదు పేరు మీదుగా మాసాహేబా చెరువును త్రవ్వించడం అనేది జరిగింది. ఆ మాసాహేబా చెరువే కాలక్రమంలో మసాబ్ చెరువుగా, ఆ మసాబ్ చెరువు ఉన్న పరివాహక ప్రాంతమే నేటి మసాబ్ ట్యాంకుగా పరిగణించబడడం అనేది జరిగింది. అలా హయత్ పక్షి బేగం తర్వాత పూర్తి స్థాయిలో మేజర్గా ఉన్నప్పుడు ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా సింహాసనాన్ని ఆ విధంగా అధిష్ఠించి తన యొక్క పరిపాలన గావించాడు. అయితే ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా సింహాసనం అధిష్ఠించినప్పుడు ఆయనకు ఉన్న సంవత్సరాలు ఎంత అంటే 12 సంవత్సరాలు. అనగా అతి చిన్న వయసులో కుతుబ్ షాహి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి కుతుబ్ షాహి పాలకుడు ఎవరయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అంతేకాదు, కుతుబ్ షాహి పాలకులందరిలోకెల్లా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు కూడా, ఎక్కువ సంవత్సరాలు అనగా 46 సంవత్సరాలు పరిపాలించిన వాడు ఎవరయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా. చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించింది అబ్దుల్లా కుతుబ్ షా. తన తల్లి తనకు సంరక్షకురాలుగా ఉంటూ తనకు సింహాసనాన్ని అప్పచెప్పిన తర్వాత తన తల్లికి కృతజ్ఞతగా నేటి మన హైదరాబాదులో హయత్ నగర్ను ఆమె పేరు మీదుగా నిర్మించడం జరిగింది. ఈ హయత్ నగర్లోనే తన తల్లి పేరైన హయత్ బక్షి పేరుతో హయత్ నగర్లోనే ఒక మసీదును కూడా నిర్మించి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. అంతేకాదు, అబ్దుల్లా కుతుబ్ షాకు సమకాలికుడైన మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే షాజహాన్, మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఆ షాజహాన్ అబ్దుల్లా కుతుబ్ షా మీద 1636లో దండయాత్ర చేయడానికి చూసినప్పుడు పూర్తి స్థాయిలో ఓడిపోతాననేటటువంటి భయంతో 1636లో అబ్దుల్ లతీఫ్ అనేటటువంటి మధ్యవర్తి సహకారంతో ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్తో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం యుద్ధం చేయకుండా ఉండాలి. కానీ మరి ఒప్పందంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే, మీ యొక్క గోల్కొండ
గోల్కొండ దగ్గర అంటే ఐ మీన్ మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క కృష్ణానది కృష్ణా డెల్టాలోని కొల్లూరు అనేటటువంటి ప్రాంతంలో దొరికినటువంటిదే మనకు కోయినూరు వజ్రం. కృష్ణా డెల్టా ప్రాంతంలోని కొల్లూరు గనిలో దొరికినటువంటిదే కోయినూరు, మనకాడ దొరికింది కోయినూరు వజ్రం. ఆ కోయినూరు వజ్రం అనేది అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో కొల్లూరు ప్రాంతంలో దొరికిందని ట్రావెర్నియర్ అనే చరిత్రకారుడు తెలిపాడు. అయితే ఆ యొక్క ఒప్పందం ప్రకారం మీ దగ్గర ఉన్న కోయినూరు వజ్రాన్ని మాకు ఇవ్వాలి, అలాగే 2.5 కోట్ల రూపాయలు కప్పంగా చెల్లించాలి. ఇప్పటి నుంచి మీ కుతుబ్ షాయిలు మా మొఘలులకు సామంత రాజ్యంగా సామంత రాజులుగా ఉండాలి. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రతి శుక్రవారం మీరు మసీదుల్లో చేసే నమాజుల్లో మొఘల్ చక్రవర్తి యొక్క పేరును ప్రస్తావించాలి. అంతేకాదు అబ్దుల్లా కుతుబ్ షా కాలం నాటి కొన్ని నాణ్యాల మీద మొఘల్ చక్రవర్తి షాజహాను ఈ చిత్రాలు అంటే ప్రతిమలు ఉండడం వలన నిజమే ఈ యొక్క వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం కుతుబ్ షాహి పాలకులు షాజహానికి సామంతులుగా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ మనం చూడడం అనేది జరిగింది. అంతేకాదు 1636లో ఆంగ్లేయులకు ఎక్కడైనా సరే ఆంధ్రదేశంలో ఎక్కడైనా సరే యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేటటువంటి హక్కును కూడా కల్పించిన వాడు ఎవరయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా గొప్ప న్యాయ కోవిదుడని రాజనీతిజ్ఞుడు అనేటటువంటి విషయాన్ని మనకు ట్రావెర్నియర్ అనేటటువంటి చరిత్రకారుడు పేర్కొనడం, తేవనట్ అనే చరిత్రకారుడు పేర్కొనడం అనేది జరిగింది. ఎవరి గురించి అయ్యా అంటే అబ్దుల్లా కుతుబ్ షా. మరి అబ్దుల్లా కుతుబ్ షా కూడా పూర్తి స్థాయిలో తెలుగు తన తండ్రిలాగా కాకుండా తెలుగు కవులను ఉర్దూ పారసీక కవులను ఆదరించాడు. మరి ఈయన కాలం నాటి ఎవరయ్యా ప్రముఖ తెలుగు కవి ఆస్థాన కవి ఎవరంటే క్షేత్రయ్య. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఈయన కృష్ణా జిల్లాలోని మువ్వ అనే గ్రామంలో జన్మించిన వాడు. ఈయన మువ్వ గోపాల పదాలు అనేటటువంటి పేరుతో అత్యద్భుతమైనటువంటి సాహిత్యపరమైన రచనలు గావించాడు. ఈయన గల బిరుదు శృంగార పదకవి. అటువంటి క్షేత్రయ్య ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానానికి చెందిన తెలుగు కవి. మరి ఈయన ఆస్థానానికి సంబంధించినటువంటి ప్రముఖ ఉర్దూ పారసీక కవులు ఎవరయ్యా అనేటటువంటి విషయాన్ని చూసుకుంటే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మహమ్మద్ గవాసీ. మహమ్మద్ గవాసీ ఈయన రచించిన గ్రంథం తూత్నామా, తూత్నామా. అలాగే ఇబ్నే నిషాతి, ఇబ్నే నిషాతి ఈయన రచించినటువంటి గ్రంథం పూల్బన్. ఒకసారి మీ ఇక్కడ చూసుకున్నట్లయితే మహమ్మద్ గవాషీ తుత్నామా అనేటటువంటి గ్రంథాన్ని ఇబ్నే నిషాతి, ఇబ్నే నిషాతి పూల్బన్ అనేటటువంటి పారసీక గ్రంథాలను రచించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది. ఎవరి గురించిది? అబ్దుల్లా కుతుబ్ షా. మరి అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత కుతుబ్ షాయి పాలకుల్లో చివరి వాడిగా సింహాసనం అధిష్ఠించిన వాడే అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా పూర్తి పేరు అబుల్ హసన్. తానిషా అనేది పేరు కాదు, తానిషా అనేది బిరుదు. తానిషా అనగా భోగి అని అర్థం, తానిషా అనగా భోగి అని అర్థం. మరి అబుల్ హసన్కు ఈ తానిషా అనే బిరుదును ప్రదానం చేసింది ఎవరంటే అబుల్ హసన్ యొక్క సూఫీ మత గురువైన, అబుల్ హసన్ యొక్క సూఫీ మత గురువైనటువంటి షారజ్ కట్టాల్. అయితే ఈ యొక్క అబుల్ హసన్ ఈయన సింహాసనం అధిష్ఠించి పరిపాలించినప్పుడు మొఘల్ చక్రవర్తుల్లో చివరి వాడైనటువంటి ఔరంగజేబ్ దక్కన్ ప్రాంతాన్ని జయించాలంటే బీజాపూర్ గోల్కొండ ప్రాంతాలను జయించాలని, ఆ రెండు ప్రాంతాలు జయిస్తే మన దక్షిణ భారతదేశం పూర్తిగా మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తుల ఆధీనంలోకి వస్తుందని భావించి పూర్తి స్థాయిలో బీజాపూర్ గోల్కొండను ఏమంటారు దాన్ని ఓడించాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగానే 1686లో షేక్ మినాజ్ నేతృత్వంలో 1685 to 1686 మధ్య షేక్ మినాజ్ నేతృత్వంలో ఈ యొక్క ఔరంగజేబ్ బీజాపూర్ను ఆక్రమించడం జరుగుతుంది. బీజాపూర్ను గోల్కొండను ఆక్రమించాలంటే గోల్కొండ పాలకుడైనటువంటి అబుల్ హసన్ తానిషా దగ్గర ప్రసిద్ధి చెందినటువంటి సైన్యాధిపతి మరి ప్రధానులు ఉన్నారు. వాళ్ళు చాలా ప్రముఖ పాత్రను పోషించారు. వాళ్ళు ఎవరో కాదు, అక్కన్న మాదన్న. ఇందులో అక్కన్న సర్వ సైన్యాధిపతి, మాదన్న
ఈయన ప్రధానిగా పదవి బాధ్యతలు ఇచ్చారు. అయితే మాదన్న ప్రధానిగా ఈ పేరుతో తన యొక్క విధులను నిర్వర్తించాడు. సూర్యప్రకాష్ రావు మాదన్న ప్రధానిగా ఈ పేరుతో ప్రకాష్ రావు పేరుతో విధులు నిర్వర్తించాడు. అంతేకాదు అక్కన్న మాదన్నలు అబుల్ హసన్కి చాలా సన్నిహితులు. ఐ మీన్ వారు ఏది చెప్తే అది అంత ఆదరాభిమానాన్ని పొందారు. అలాంటి అక్కన్న మాదన్ల కోరిక మేరకు అబుల్ హసన్ వీళ్ళ మేనన్నులైనటువంటి ఇద్దరిలో ఒకరైనటువంటి లింగప్పను కర్ణాటక ప్రాంతానికి తరఫ్దారుగా లేదా గవర్నర్గా నియమిస్తారు. రెండో వాడు కంచర్ల రెండవ మేనలుడు ఎవరంటే కంచర్ల గోపన్న. ఇతడే భక్త రామ్దాస్గా ప్రసిద్ధి చెందాడు. కంచర్ల గోపన్నని నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించడం అనేది జరిగింది. అలా వీళ్ళిద్దరిలో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా ఉన్నటువంటి కంచర్ల గోపన్న పూర్తి స్థాయిలో భక్త రామదాస్గా మారి శ్రీరాముని భక్తుడిగా మారిన తర్వాత ఈయన పూర్తి స్థాయిలో భద్రాచలంలో శ్రీరాముని ఆలయాన్ని ప్రజల నుండి విరాళాలు సేకరించడం, అలాగే ప్రజల నుండి వసూలు చేసిన శిస్తుతో ఈ రెండింటితో భద్రాచలంలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇది నిర్మించినందుకు కోపంతో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఉద్దేశంతో మన శ్రీరామదాసును గోల్కొండ కోటలోని ఒక కారాగారంలో బంధించడం జరుగుతుంది. తర్వాత కొద్ది కాలానికి తన తప్పు తెలుసుకొని ఈ యొక్క కంచర్ల గోపన్నని అబుల్ హసన్ తానిషా విడిపించడం అనేది కూడా జరిగిందన్న విషయాన్ని మనం మీ అందరం మనం చూసే ఉంటాం, మనందరికీ తెలుసు. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి విషయం ఏంటంటే కంచర్ల గోపన్న భక్త రామదాస్గా మారిన తర్వాత ఆయన యొక్క గురువుగా రఘునాథ భట్టాచార్య ఈ యొక్క ప్రోద్బలంతో ఈయన తన యొక్క సంకీర్తనలు రచించడం జరిగింది. మొత్తం టోటల్గా 108 పద్యాలను దాశరథి శతకం పేరుతో ఈయన రచించడం అనేది జరిగింది. శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. దాశరథి కరుణాపయోనిధి అంటూ ఆ పేరుతో అనేక సంకీర్తనలు రచించినటువంటి వాడు ఎవరయ్యా అంటే మన శ్రీరాముడు. అంతేకాదు భద్రాచలంలో శ్రీరాముని ఆలయంలో ఉన్న విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన వారెవరంటే పోకల దమ్మక్క ఆ విగ్రహం ఆమె తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విగ్రహాన్ని భద్రాచలంలో ఈ యొక్క ఆలయంలో భక్త రామదాసు ప్రతిష్ఠించడం అనేది జరిగిందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. అటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి శ్రీరాముని భక్తుడైన కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు ఈయనకు సమకాలికుడే. అటువంటి కంచర్ల గోపన్న మేనమావలైనటువంటి అక్కన్న మాదన్ల బలాలు తెలుసుకొని ఫస్ట్ వాళ్ళని ప్లాన్ ప్రకారం చంపించాలని ప్లాన్ చేస్తాడు ఎవరయ్యా అంటే ఔరంగజేబు. అందుకనే 1686లో భారీ కుట్రతో అక్కన్న మాదన్నలను చంపిన తర్వాత పూర్తి స్థాయిలో ఔరంగజేబ్ గోల్కొండను, ఇక మిగిలింది గోల్కొండను ఎలాగైనా జయించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక వ్యూహ రచనలు చేసి పూర్తి స్థాయిలో గోల్కొండ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలని ఆ గోల్కొండ కోటకు తూర్పు ద్వార సంరక్షకుడైనటువంటి అబ్దుల్లా పానిని డబ్బుతో లొంగ తీసుకొని 1686లో ప్లాన్ ప్రకారం అక్కన్న మాదన్నను హత్య చేయించిన తర్వాత ఈ యొక్క గోల్కొండను జయించాలని గోల్కొండ కోట తూర్పు ద్వార సంరక్షకుడైన అబ్దుల్లా పానితో ఆ ఒప్పందం చేసుకొని పూర్తి స్థాయిలో 1687 అక్టోబర్ 3న గోల్కొండ కోటను ముట్టడించడం జరిగింది. ఆ 1687 అక్టోబర్ 3న గోల్కొండను కోటను ముట్టడించడం తర్వాత ఈ యొక్క అబుల్ హసన్ తానిషాను బంధించి పూర్తి స్థాయిలో దౌలతాబాదు బీదర్కోటలో ఫస్ట్ ఉంచుతారు. బీదర్కోట నుంచి దౌలతాబాద్కు మారుస్తాడు. చివరికి దౌలతాబాద్ కోటలోనే అబుల్ హసన్ తానిషా మరణిస్తాడు. 1687 అక్టోబర్ 3న అనుకున్నట్లుగానే గోల్కొండ అనేది మొఘల సామ్రాజ్యంలో అంతర్భాగం కావడం జరిగింది. సహాయపడిన ద్రోహి ఎవరంటే అబ్దుల్లా పాని సహాయపడ్డాడు. కానీ గోల్కొండ కోట పశ్చిమ ద్వార సంరక్షకుడైన అబ్దుల్ రజాక్
లౌరీ అనేవాడు మాత్రం విశ్వాసంగా ఔరంగజేబు సైన్యాలకు వ్యతిరేకంగా శరీరంపై 70 కత్తిపోట్లు, కత్తి గాయాలై రక్తాలు కారుతున్నా కూడా పూర్తి స్థాయిలో తన చివరి శ్వాస దాకా ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. శ్రోతపి పడిపోతాడు. గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ఔరంగజేబు ఇంత నిజాయితీ పరుడు, విశ్వాసపాత్రుడు, నా యొక్క మునసబ్దారిగా నా సైన్యానికి ఉండాలని చెప్పి అతన్ని తీసుకెళ్ళి శస్త్రచికిత్స చేయించి ఆ యొక్క 4,000 మునసబ్ సైన్యానికి మునసబ్దారిగా అబ్దుల్ రజాక్ లౌరీని నియమిస్తాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఔరంగజేబు. ఈ విధంగా అబుల్ హసన్ తానిషాతో కుతుబ్షాహి సామ్రాజ్యం అనేది అంతం కావడం, మొఘల్ సామ్రాజ్యంలో చేరిపోవడం అనేది జరిగింది. మరి అబుల్ హసన్ తానిషా పూర్తి స్థాయిలో ఆయన కాలంలో జరిగిన పరిణామాల్లో భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయం తన తప్పు తెలుసుకొని ప్రముఖమైన ముఖ్యమైన దేవుడు శ్రీరాముడిని గ్రహించి ఆ శ్రీరాముడి దేవాలయానికి తన ఆధీనంలో ఉన్న శంకరగిరి, పాల్వంచ అనే 2 గ్రామాలను భద్రాచల ఆలయ అభివృద్ధి కొరకు దానం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు అబుల్ హసన్ తానిషా. అంతేకాదు, ఈ యొక్క అబుల్ హసన్ తానిషా కాలంలోనే కూచిపూడి నాట్యాన్ని సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టాడు. అటువంటి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి పరచడానికి, కూచిపూడి నాట్యకారులకు లేదా నృత్య కళాకారులను ప్రోత్సహించడానికి కూచిపూడి భాగవతులకు కూచిపూడి అనే అగ్రహారాన్ని కూడా దానం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎవరయ్యా అంటే అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా. అంతేకాదు, యోగి వేమన వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి సంఘాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ కాలానికి సంబంధించినటువంటి వారే అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. ఈ విధంగా అబుల్ హసన్ తానిషాతో ఈ యొక్క కుతుబ్షాహి సామ్రాజ్యం అనేది పూర్తిగా అంతమైపోయి మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోవడం అనేది జరిగింది. దీనికి ముఖ్యమైన కారకుడు ఎవరంటే ఔరంగజేబు. ఔరంగజేబుకి సహాయపడిన గోల్కొండ కోట తూర్పు ద్వార సంరక్షకుడు ఎవరంటే అబ్దుల్లా పాని. పోరాడినటువంటి వాడు ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన వాడు ఎవరన్నప్పుడు అబ్దుల్ రజాక్ లౌరీ అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి కుతుబ్షాహిల్లో మనకు చిన్నది ఇచ్చాడు, అది ఏమిటయ్యా అంటే వారి యొక్క పరిపాలనా విధానం. మీకు మన ప్రీవియస్ క్లాసుల నుంచి చూస్తున్నాం, పరిపాలనా విధానం అనగా పూర్తి స్థాయిలో రాజకీయ, అలాగే ఆర్థిక, అలాగే సామాజిక, అలాగే మత పరిస్థితులు. అందులో మనకు ఫస్ట్ రాజకీయ అంశాల గురించి చూద్దాం. ఇక్కడ ఇతర రాజవంశాలాగానే కుతుబ్షాహీలు కూడా పరిపాలనలో సహాయపడడానికి వీలు కూడా మంత్రి మండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మంత్రి మండలిని, మరి ఆ మంత్రి మండలిని ఏ పేరుతో పిలిచారయ్యా అంటే ఎగ్జామ్లో వచ్చింది, మజ్లిస్ ఈ కింగాష్. కుతుబ్షాహి కాలం నాటి మంత్రి మండలిని ఏ పేరుతో పిలిచారయ్యా అంటే మజ్లిస్ ఈ కింగాస్. మరి అత్యంత ముఖ్యమైనటువంటి మజ్లిస్ ఈ కింగాస్ అనేటటువంటి మంత్రి మండలికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయిలో పీష్వా, కొత్వాల్, మీర్ జుమ్లా, వజీర్, ఐనుల్ ముల్కు, ఐనుల్ ముల్కు, షాబందర్, నాసీబ్, మజుందార్, ముష్రిఫ్, ముతౌసేబ్, ముతౌసేబ్, షహనవీస్ లాంటి వాళ్ళు వీరంతా. ఇందులో పీష్వా ప్రధాని, కొత్వాల్ రక్షణ అధికారి, మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, వజీర్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన వ్యవహారాల కార్యదర్శి, ఐనుల్ ముల్క్ యుద్ధ వ్యవహారాల మంత్రి, షాబందర్ రేవు పట్టణాల మీద పర్యవేక్షణ అధికారి, నాసిబ్
ముఖ్యమైన పరిపాలనా విషయాలను పర్యవేక్షించి కేంద్రానికి నివేదిక పంపే అధికారి మజుందార్ ఆడిటర్ జనరల్ ముష్రీఫ్ రాజ్యంలోని కీలక అంశాలను పరిశీలించే అధికారి ముతావ్సేబ్ మత విషయాలను పర్యవేక్షించే అధికారి శ్రెహనవీస్ ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షించే అధికారి దేశపాండ్యా జిల్లా గణకుడు వ్యవహార ద్వారపాలకుడు. సో మనకు వీరంతా కుతుబ్షాహీ కాలం నాటి ముఖ్యమైనటువంటి పరిపాలనలో అగ్రస్థానం చోటు చేసుకున్నటువంటి వారిలో వీరు కీలకమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది. అంతేకాదు వీరు కూడా అత్యంత ముఖ్యమైన ఇతర రాజవంశాల్లాగానే తమ పరిపాలన సమర్థవంతంగా ఉండాలని పూర్తి స్థాయిలో తమ యొక్క సామ్రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించడం అనేది జరిగింది. తమ సామ్రాజ్యాన్ని ఫస్ట్ తరఫ్ని సర్కార్ని పరగణాలను మనకు అత్యంత కీలకమైన గ్రామాలుగా సామ్రాజ్యాన్ని తరఫ్ని సర్కారులని పరగణాలను గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ సామ్రాజ్యానికి రాజు లేదా చక్రవర్తి తరఫ్దార్ సర్కార్ మీద పరగణాల మీద ఇక్కడికి వచ్చేసరికి మనకు తహసీల్దార్ గ్రామాల మీద ముఖద్దం అనేటటువంటి అధికారులు ఈ పరిపాలన అంటే ఈ విభాగాల మీద పరిపాలన పర్యవేక్షణ అధికారులుగా ఉండడం అనేది జరిగింది. అంతేకాదు మనకు ఇవ్వబడినటువంటి డేటా ప్రకారంగా ఈ రాజకీయ పరిస్థితుల్లో ఆనాటి సమాజంలో ముఖ్యమైనటువంటి కొంతమంది వృత్తి వర్గాల వారు కొన్ని కొన్ని పేర్లతో పిలువబడ్డారు అని. ఏమిటయ్యా దానికి సంబంధించిన ముఖ్య సమాచారం అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో పటేల్ అనేటటువంటి వాడు మున్సబ్గా పిలువబడ్డాడు, కులకర్ణి అనేవాడు కరణంగా పిలువబడ్డాడు, పారిత్ అనేటటువంటి వాడు చాకలిగా పిలువబడ్డాడు, నహాని అనేటటువంటి వాడు మంగలిగా పిలువబడ్డాడు, అలాగే అంటే కుమ్మరివాడు కుంభారగా పిలువబడ్డాడు, మంగలివాడు నహానిగా, చాకలవాడు పారిత్గా, కరణంవాడు కులకర్ణి, మునసబ్వాడు పట్టుగా పిలువబడ్డాడు, అలాగే సుత్తార్ అనేటటువంటి వాడు వడ్రంగిగా పిలువబడ్డారన్నట్టు. వీరు కుతుబ్షాహీ కాలం నాటి సమాజంలో అత్యంత ముఖ్యంగా వీరు పిలువబడినటువంటి ముఖ్యమైనటువంటి పేర్లు మున్సబ్ పటేల్, కరణం కులకర్ణి, చాకలి పారిత్, పంగలి నహాని, కుమ్మరి కుంభార, వడ్రంగి, సుత్తార్ అనేటటువంటి పేర్లతో పిలువబడ్డారన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. అంతేకాదు వీరి కాలం నాటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే, వీరి యొక్క సైనిక వ్యవస్థ సమర్థవంతంగా ఉందనే విషయాన్ని చెప్పాడు. అంతేకాదు తేవనట్ అనేటటువంటి చరిత్రకారుడు కుతుబ్షాహీ కాలం నాటి సైనిక వ్యవస్థ చెప్తూ రాజు పోషించే సైన్యం, అలాగే జాగీర్దారులు పోషించే సైన్యం,
ఈ రెండు రకాలైనటువంటివి సైన్యాలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు సైన్యాన్ని పటిష్టవంతం చేసుకున్నారనే విషయాన్ని చరిత్రకారుడు వివరించడం అనేది జరిగింది. అలాగే వీరి కాలం నాటి న్యాయ వ్యవస్థ అత్యద్భుతంగా ఉన్నది అని, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షాలు న్యాయ వ్యవస్థలో సాటి లేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు తేవనెట్టు ట్రావీర్నీర్ అనేటటువంటి చరిత్రకారులు మనకు వివరించడం అనేది జరిగింది. ఇందులో మనము పూర్తి స్థాయిలో ఇది కేవలం మనకేమిటి, ఈ యొక్క కుతుబ్ షాలకు సంబంధించిన రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారం. మరి కుతుబ్ షాహి కాలం నాటి పరిపాలన విధానంలో మరో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఆర్థిక పరిస్థితులంటే దాదాపుగా ప్రధాన వృత్తి ఏమిటయ్యా, ప్రధాన వృత్తి జనరల్గా వ్యవసాయం, ప్రధాన వృత్తి వ్యవసాయం. మరి ప్రధాన ఆదాయం, రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏమిటయ్యా, భూమి శిస్తు. మరి వీరు వసూలు చేసిన భూమి శిస్తు ఎంతయ్యా, 1/4. మరి వీరి కాలం నాటి ప్రధాన పంటల్లో వరి, గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర్లు, కొబ్బరి, పత్తి, పొగాకు, తమలపాకులు, అలాగే వివిధ రకాల పండ్లు, పండ్లల్లో అత్యంత ముఖ్యంగా ద్రాక్ష పంట. ఈ యొక్క పంటలను ప్రధానంగా ఖరీఫ్ రవి రెండు కాలాల్లో వీళ్ళు పండించారు, వానాకాలం ఎండాకాలం. ఖరీఫ్ రవి రెండు కాలాల్లో కూడా వీరు ఈ రకాలైనటువంటి పంటలను మనకు పండించడం అనేది జరిగింది. మరి ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది ధనం, ఆహార ధాన్యం ఏంటంటే వరి. ఆ కాలం నాటి ముఖ్యమైన పండ్లల్లో ఏమిదయ్యా అంటే ద్రాక్ష. అంతేకాదు ప్రభుత్వ ఆనాటి కాలంలో ప్రభుత్వం చేత గుత్తాధిపత్యం కలిగిన వాణిజ్య పంటలు, ఏంటి అయ్యా అన్నప్పుడు పొగాకు, తమలపాకు అనే విషయాన్ని మనకు వివరించాడు. ఆనాటి కాలంలో ప్రభుత్వం గుత్తాధిపత్యం కలిగిన వాణిజ్య పంటలు ఏంటి అంటే పొగాకు, తమలపాకులు. అంతేకాదు ఆనాటి ముఖ్యమైనటువంటి పంట పండ్ల తోటల్లో ముఖ్యమైనది ఏమని చెప్పాను, ద్రాక్ష అని చెప్పాను. దానికి ఉదాహరణ ఎక్కువగా ద్రాక్ష పండించేవారని హైదరాబాద్లో అప్పుడు ఎక్కువగా కుతుబ్ షాహి పీరియడ్లో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవని, ఆ ద్రాక్ష తోటలు పండించి ద్రాక్ష నుండి వైన్ అనే మత్తు పానీయాన్ని తయారు చేసేవారనేటటువంటి విషయాన్ని మనకు తేవనేట్ అలాగే ట్రావెర్నియర్ అనేటటువంటి చరిత్రకారులు మనకు వివరించడం అనేది జరిగింది. ద్రాక్ష నుండి వైన్ తయారు చేశారనే విషయాన్ని తేవనెట్ మరియు ట్రావెర్నియర్ అనేటటువంటి వారు వివరించారు. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత ప్రధాన పాత్ర పోషించిందని. మరి వీరి కాలం నాటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాపార విషయానికి వస్తే వీరు రోమ్, అలాగే గ్రీక్, అలాగే ఈజిప్ట్ దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు. మరి విదేశాలతో వ్యాపారం కొనసాగించాలంటే రేవు పట్టణాలు కావాలి. అందులో నరసాపురం, అలాగే నిజాంపట్నం, అలాగే మచిలీపట్నం మొదలగు వాటిని రేవు పట్టణాలుగా ఉపయోగించుకునేవాడు. మరి వీరు ఏవి ఎగుమతి చేసేవారు అంటే సుగంధ ద్రవ్యాలు, ఆహార ధాన్యాలు, అలాగే వైన్, అలాగే జంతువుల యొక్క దంతాలు, వాటిని మనకు ఎక్కువగా ఎగుమతి చేసేవారు. ఇవి ప్రధానమైనటువంటి ఎక్స్పోర్ట్స్గా. మరి వీళ్ళు ఏం దిగుమతి చేసుకునేవారంటే వెండి కావచ్చు, రాగి కావచ్చు, బంగారం కావచ్చు, ఒంటెలు కావచ్చు, ముఖ్యమైన గుర్రాలు కావచ్చు, ముఖ్యమైన విదేశీ గాజు సామాగ్రి కావచ్చు, అలంకరణ సామాగ్రి కావచ్చు, రకరకాలైనటువంటి ముఖ్యమైన వీటన్నిటిని కూడా అత్యంత ముఖ్యమైన ఆయుధాల సామాగ్రి కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో వీటిని దిగుమతి చేసుకునేవారు, ఇంపోర్ట్స్. అందులో అత్యంత ముఖ్యంగా మనకేమిటయ్యా అంటే ఈ రేవు పట్టణాల ద్వారా. ఏ రేవు పట్టణాల ద్వారా? నర్సాపురం, అలాగే నిజాంపట్నం,
అలాగే మచిలీపట్నం ఉడరేవుల ద్వారా రోమ్ గ్రీక్ ఈజిప్ట్ దేశాలతో పూర్తి స్థాయిలో వీరు చేసుకునేవారు. మరి వీరి కాలం నాటి ముఖ్యమైనటువంటి వస్తు ఉత్పత్తులకు కొన్ని ప్రాంతాలు ప్రసిద్ధి అని చెప్పేసి మనకు వివరించడం జరిగింది. మరి ముఖ్యమైన వస్తు ఉత్పత్తులకు ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ మచిలీపట్నం అంటే సురేకారం, అలాగే సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి. సురేకారం అంటే మీకు తెలిసే ఉంటుంది, మందుగుండు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు సురేకారాన్ని. ఆ తయారీకి మచిలీపట్నం వీరికి ప్రసిద్ధి. అలాగే మనకు గోల్కొండ చేనేత పరిశ్రమ, అలాగే వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి. చేనేత పరిశ్రమ, వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి ఏమిటయ్యా అంటే గోల్కొండ. అలాగే గుత్తి అనేది ఇనుము, అలాగే ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి. అలాగే నిర్మల్, అలాగే ఇందూర్ ఏమిటయ్యా అంటే డమస్కస్ ఆయుధాలకు లేదా కత్తులకు, ఆయుధ సామాగ్రికి. అలాగే నరసాపురం అనేది దేనికి సంబంధించిందయ్యా అంటే పూర్తి స్థాయిలో ఓడలను తయారు చేయడానికి ఉపయోగించే గట్టి కలపకు ప్రసిద్ధి నరసాపురం. అలాగే రాజమండ్రి మనకు తివాచీలకు ప్రసిద్ధి. అలాగే ఈ యొక్క నగిషీ పనులకు కూడా ప్రసిద్ధి ఏమిటయ్యా అంటే రాజమండ్రి. మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి వీరి కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే పూర్తి స్థాయి ప్రాధాన్యత చెందినటువంటి ఆ కాలంలో ఎక్కువగా ఏవి వేటిని ముద్రించే వాళ్ళంటే గోల్కొండలో పూర్తి స్థాయిలో రాగి నాణ్యములను ఎక్కువగా ముద్రించేవారు, రాగి నాణ్యములను. మరి వీరి కాలం నాటి ముఖ్యమైన బాగా ప్రసిద్ధి చెందినటువంటి బంగారు నాణ్యం, ప్రాచుర్యంలోకి వచ్చిన బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారయ్య అంటే హొన్నుకు మరొక పేరు పెగోడ. హొన్ను అంటే ఏంది? కుతుబ్షాహి కాలం నాటి ఎక్కువగా ఆనాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉన్న బంగారు నాణ్యం పేరు హొన్ను. హొన్నుకు మరొక పేరు అన్నప్పుడు పెగోడ. అదే అలా అడగకుండా గోల్కొండ కుతుబ్షాహి కాలంలో గోల్కొండలో ముద్రించిన నాణ్యాలు ఎక్కువ ఏంటి? బంగారం, వెండి, రాగి అన్నప్పుడు రాగి నాణ్యములు అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ చెప్పడం, మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ హొన్ను తర్వాత ముఖ్యమైనటువంటి స్థానాన్ని పొందిన మరొక నాణ్యం ఏంటంటే ఫానం అనేటటువంటి నాణ్యం. హొన్ను తర్వాత ఫానం. కాబట్టి రేపు ఎగ్జామ్ల ముందు వచ్చినప్పుడు హొన్ను అనే చెప్పాలి. ఇక్కడ మనం ఏం చూసాం? వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన ఆదాయం భూమి సిస్తున్నాం. అలాగే భూమి ఎంత వసూలు చేసిన భూమి సిస్తూ 1/4 లేదా 1/6 అని చెప్పాం. వరి, గోధుమ, బార్లీ, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర్లు, కొబ్బరి, పత్తి, తమలపాకులు, పండ్లల్లో ద్రాక్ష. మరి ఇందులో ఖరీఫ్, రబీ రెండు కాలంలో పండించారు వీళ్ళు. అయితే ఆనాటి కాలంలో ప్రభుత్వం చేత గుత్తాధిపత్యం కలిగిన వాణిజ్య పంటలుగా పొగాకు, తమలపాకులు ప్రసిద్ధి చెందాయి. ఆనాటి పండ్ల తోటల్లో ఎక్కువగా ద్రాక్ష ఎక్కువ పండించేవారు. ద్రాక్ష నుండి వైన్ మత్తుపానీయం తయారు చేశారని తేవనెట్ రావీర్ చరిత్రకారులు చెప్పారు. ఇక వ్యాపారం విషయానికి వస్తే వీరు రోమ్, గ్రీక్, ఈజిప్టుతో వ్యాపారం చేసేటటువంటి వారు. ముఖ్యంగా నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నంతో వీళ్ళు ఎక్కువగా రేవుపట్నాలు ఉపయోగించుకునేవారు. ఆ రేవుపట్నాల ద్వారా సుగంధ ద్రవ్యాలు, ఆహార ధాన్యాలు, వైన్, దంతాలు వీటిని ఎగుమతి చేసేవారు. వెండి, బంగారం, రాగి, ఒంటెలు, గుర్రాలు, విదేశీ గాజు సామాగ్రి, అలంకరణ సామాగ్రి, ఆయుధ సామాగ్రిని వీరు దిగుమతి చేసుకునేవారనే విషయాన్ని మనం ఇక్కడ చూడమనే జరిగింది. మరి ఆ కాలం నాటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, కొన్ని ముఖ్యమైన వస్తు ఉత్పత్తులకు ప్రసిద్ధి అని చెప్పాను. ఇక్కడ మచిలీపట్నం అనేది సురేకారం, సన్నని వస్త్రాలకు, గోల్కొండ చేనేత పరిశ్రమ, వజ్రాల పరిశ్రమకు, గుత్తి అనే ప్రాంతం ఇనుము ఉక్కు పరిశ్రమకు, నిర్మల్ ఇందూరు డమస్కస్ కత్తులకు ఆయుధాల పరిశ్రమకు, నరసాపురం ఓడలను తయారు చేసే గట్టి కలప, రాజమండ్రి అనేది తివాచీలు, అలాగే నగిషీ పనులకు ప్రసిద్ధి అని చెప్పాము. మరి గోల్కొండ, ఆనాటి గోల్కొండ ప్రాంతంలో ఎక్కువగా ఏ నాణాలు ముద్రించేవారు అంటే రాగి నాణాలు ముద్రించేవారు. ఎక్కువగా కుతుబ్షాహి కాలం నాటి సమాజంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి నాణ్యం ఏంటంటే హొన్ను. ఒన్ను అనేటటువంటి నాణానికి పేరు ఏంటంటే పెగోడ. అలాగే కుతుబ్షాహి కాలంలో ఒన్ను తర్వాత ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి నాణ్యము, ఒన్ను తర్వాత ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి నాణ్యం ఏమిదయ్యా అన్నప్పుడు ఫానం అనేటటువంటిది ఇక్కడ చెప్పాను. అంతేకాదు కుతుబ్షాహి కాలం నాటి ఈ యొక్క సాగునీటికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి లెక్కలను జమాపంది అంటారు. అలాగే
మనం ఇప్పుడు జనరల్గా ఖరీఫ్ రబీ కదా, ఖరీఫ్ అయిపోయింది, వాటరు రిలీజ్ చేశారు. రెండో పంటకు నీటిని విడుదల చేయడాన్ని జమాబందీ అనేవారు, జమాబందీ అనేవారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో కొత్తగా చెరువు త్రవ్వినటువంటి కొత్తగా ఉన్నటువంటి ప్రాంతాలలో పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల వరకు పన్నును ఆ ప్రాంతాలను ప్రాంతం ప్రజలకు మినహాయింపు ఇచ్చేవారట. కొత్తగా తవ్వినటువంటి చెరువు ఉన్న ప్రాంతంలోని ప్రజలకు పన్ను మినహాయింపును 5 సంవత్సరాలు ఇచ్చేవారంట. దాన్ని దుంబాల అని పిలిచేవారట, దుంబాల. అంతేకాదు ఓబులాసాని అనేటటువంటి ఆమె లేడి, ఒక మహిళ వేయించిన సంతరావూరు శాసనం ప్రకారం, ఓబులాసాని వేయించిన సంతరావూరు శాసనం ప్రకారం కుతుబ్షాహి కాలంలో ముఖ్యమైనటువంటి చెరువులు త్రవ్వబడ్డాయి. వీరు కూడా వ్యవసాయ అభివృద్ధికి పాటుపడ్డారన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఓబులాసాని వేయించిన సంతరావూరు శాసనం ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. మనకు చరిత్రకారులు కూడా దాని ప్రకారమే మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. ఇంతవరకు మనకు కుతుబ్షాహి కాలానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆనాటి సామాజిక, ఓకేనా సార్, సామాజిక మత అలాగే నిర్మాణ శిల్ప సంపద. ఇందులో సామాజిక పరిస్థితులు, కుతుబ్షాహి కాలం నాటి సమాజంలో ఎక్కువగా నివసించిన వారు హిందువులు, ముస్లింలు. అయితే ఎక్కువగా నివసించిన వారు, జనరల్గా నివసించింది హిందువులు ముస్లింలు, కానీ ఎక్కువ శాతంలో నివసించింది హిందువులు, తక్కువ శాతంలో నివసించింది ముస్లింలు. కానీ వీరే ఎక్కువగా అధికారాలు ఎక్కువగా వీరు కలిగి ఉండేవారు, వీరు తక్కువ ఉండేవారు. హిందువుల్లో కూడా ఉన్నటువంటి దాంట్లో రాజోద్యోగులుగా వర్తకులు, వివిధ రకాల చేతి వృత్తి వర్గాల వారు మన హిందువుల్లో ఉండేవారు. రాజోద్యోగులుగా, వర్తకులుగా, వివిధ రకాల చేతి వృత్తి వర్గాల. ముస్లింలకు వచ్చేసరికి వీళ్ళు 2 వర్గాలుగా విడిపోయారు, సున్నీలు, షియాలు. ఇక్కడ సున్నీలు అంటే మనకు మధ్యాసియాలోని టర్కీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సున్నీలు. మరి టర్కీలు అంటే ఎస్పెషలీ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇరాన్ కంట్రీ, అంటే ఇరాన్ నుంచి వలసగా భారతదేశానికి వచ్చి స్థిరపడిన ముస్లింలు షియాలుగా పిలువబడ్డారు. మరి కుతుబ్షాహి కాలం నాటి సమాజంలో సున్నీలు, షియాలు 2 వర్గాలు ఉన్నారు. కుతుబ్షాహీలు స్వతహాగా షియాలు, అంతకుముందే ఇక్కడ స్థానిక ముస్లింలు ఉన్నారు, వారు సున్నీలుగా పిలువబడ్డారు. ఇలా సున్నీలు, షియాలుగా వీరు ఉండడం అనేది జరిగింది. మరి ఆ కాలం నాలో వర్ణ వ్యవస్థ ఉందా అంటే ఎస్, వర్ణ వ్యవస్థ ఉంది. కానీ బ్రాహ్మణులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు, అలాగే క్షత్రియులు లేరు, వాళ్ళ ప్రాధాన్యత లేదు. వైశ్యులు వ్యాపారాన్ని నిర్వహించారు, వైశ్యులు. శూద్రులు వీరు వ్యవసాయాన్ని చేసుకుంటూ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడ్డారు. క్షత్రియుల ప్రాధాన్యత లేదు. అంతేకాదు ఈ కాలం నాటి సమాజంలో పూర్తి స్థాయిలో స్త్రీకి, అంటే మనకు పురుషుడితో పాటు స్త్రీకి సమానమైన ప్రాధాన్యత కల్పించబడిందనే విషయాన్ని చెప్పాడు. అంతేకాదు వీరి కాలంలో మిగతా రాజవంశాల్లాగానే వీర కాలంలో కూడా సాంఘిక దురాచారం ఉండేదట, అదే సతీ సహగమనం. కుతుబ్షాహి కాలం నాటి ముఖ్యమైన సాంఘిక దురాచారం ఏంటంటే సతీ సాగమనం. ఈ సతీ సాగమన రూపమాపడానికి దాదాపు కుతుబ్షాహీలందరూ ఈ కృషి చేశారన్న విషయాన్ని మనకు ట్రావెర్నియర్ తేవనెట్ అనే చరిత్రకారులు చెప్పారు. అంతేకాదు వేశ్యావృత్తి కూడా ఉంది అనే విషయాన్ని మనకు వివరించారు. ఆ వేశ్యావృత్తి ఉండడంతో పాటు వేశ్యావృత్తికి చట్టబద్ధత కల్పించబడిందట, వేశ్యావృత్తికి. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి
దాదాపు కుతుబ్షాయి కాలం నాటి సమాజంలో 2000 మంది వేశ్యలు ఉన్నారన్న విషయాన్ని ట్రావెర్నియర్ మనకు వివరించడం అనేది జరిగింది. అంతేకాదు వీరి కాలం నాటి సమాజంలో వసంతోత్సవాలను కూడా జరుపుకునేవారన్న విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మరి దీంతో పాటు మరి వీరి కాలం నాటి మత పరిస్థితులు చూసుకుంటే పూర్తి స్థాయిలో కుతుబ్షాయిలు పరమత సహనాన్ని ప్రదర్శించారు. మన ఆనాటి కాలంలో వైష్ణవ మత కేంద్రాలు అనేవి కుతుబ్షాయి కాలంలో ఎక్కువగా వెలిశాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ కాలంలో శ్రీరాముడు అనేవాడు ప్రత్యక్ష దైవంగా ప్రధాన దైవంగా భావించబడ్డాడు, పూజించబడ్డాడు కుతుబ్షాయి కాలం నాటి ఆనాటి మతపరమైనటువంటి పరిణామాల్లో. ఒకసారి చూసుకుంటే వైష్ణవ మత కేంద్రాలు ఎక్కువ వెలిచాయి, శ్రీరాముడు ప్రధాన దైవంగా పూజించబడ్డాడు. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క కుతుబ్షాయిలు పరమతన స్థానం చూపి 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించడం జరిగింది. పరమత స్థానంలో భాగంగా 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా పరమత స్థానంలో భాగంగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రతి సంవత్సరం గోల్కొండలో క్రమం తప్పకుండా వసంతోత్సవాలు జరిపేవాడని, ఆ వసంతోత్సవాలలో పాల్గొనేటటువంటి వాడన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. కుతుబ్షాయి రాజుల్లో మనకు పూర్తి స్థాయిలో మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షాతో పాటు అబ్దుల్లా కుతుబ్ షా కావచ్చు, అబుల్ హసన్ తానిషా, వీరందరూ కూడా మనకు హిందూ మత పండుగలను హిందూ మత దేవాలయ పునరుద్ధరించాడు. అందులో శంకరగిరి పాల్వంచ గ్రామాలను మనకు ఏకంగా పూర్తి స్థాయిలో ఎవరు అబుల్ హసన్ తానిషా అగ్రహారం దానం చేశాడు. అలాగే కృష్ణానది తీరాన అమరేశ్వర ఆలయానికి కూడా అబుల్ హసన్ తానిషా కొన్ని గ్రామాలను కూడా దానం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే మరి వీరి కాలం నాటి ముఖ్యమైనటువంటి శిల్ప సంపదకు వస్తే వీరు పారశీక హిందూ నిర్మాణ శిల్ప శైలుల్ని వీరు ప్రదర్శించారు. అంటే వీరి నిర్మాణ శైలుల్లో పారశీకం అలాగే హిందూ నిర్మాణం రెండు శిల్ప శైలులు క్లియర్గా మనకు కనబడుతున్నాయి. అంతేకాదు మనం మీకు ఇందాక చెప్పినట్టుగా ఇబ్రాహిం కుతుబ్ షా పాలకులు ఎంతమంది అని చెప్పాను, 7 పాలకులు అని చెప్పాను. ఈ 7 పాలకుల యొక్క సమాధులు ఇబ్రాహిం కుతుబ్ షా నిర్మించిన ఇబ్రాహిం బాగ్లో 7 కుతుబ్ షాయి పాలకుల యొక్క సమాధులు నిర్మాణం చేయబడ్డాయి. ఎక్కడ? ఇబ్రాహిం బాగ్. ఇందులో ఈ ఇబ్రాహిం బాగ్లో 7 పాలకుల యొక్క సమాధులు పారశీక హిందూ నిర్మాణ శిల్ప శైలిలో నిర్మించబడ్డాయని చెప్పాను. ఇందులో భాగంగా ఇందులో జంషీద్ యొక్క కుమారుడైన సుబాన్ వీళ్ళిద్దరు సమాధులపైన ఎటువంటి మరణ శాసనం చెక్కబడలేదు. మిగతా 6 పాలకుల సమాధులపైన మరణ శాసనాలు చెక్కబడ్డాయి, కానీ జంషీద్ కులీ కుతుబ్ కుమారుడు సుబాన్ యొక్క సమాధులపై ఎటువంటి మరణ శాసనం చెక్కబడలేదనే విషయాన్ని మన చరిత్రకారులు వివరించారు. అంతేకాదు వీళ్ళ సమాధుల యొక్క నిర్మాణ శైలికి ఆశ్చర్యపోయినటువంటి షాజహాన్ పూర్తి స్థాయిలో ఢిల్లీలో తన నిర్మాణాలను ఇదే కుతుబ్షాయి పాలకుల సమాధుల నిర్మాణాన్ని పోలినటువంటి వాటిని తన యొక్క నిర్మాణాలకు కూడా షాజహాన్ ఉపయోగించుకున్నాడని, ఆ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోయాడన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. మరి ఇందులో అత్యంత ప్రధానంగా మనం చూసిన దాంట్లో సామాజిక మత నిర్మాణ శిల్ప సంపద ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఆనాటి సమాజంలో హిందువులు ముస్లిములు నివసించారు, కానీ ఎక్కువ శాతంలో నివసించింది ఎవరు? హిందువులు. తక్కువ శాతంలో ముస్లిములు. కానీ ఎక్కువగా ఎవరికి అధికారాలు ఉన్నాయి? వీళ్ళకి ఎక్కువగా అధికారాలు ఉన్నాయి, ముస్లిములకు. ఎందుకంటే వాళ్ళే పాలకులు కాబట్టి. మరి హిందువుల్లో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే రాజోద్యోగులు, అంటే రాజు యొక్క ఆస్థానంలో
కొంతమంది వ్యాపారం, మిగతా వాళ్ళు చేతి వృత్తులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. మరి ఆ కాలంలో ముస్లింలో చూసుకుంటే సమాజంలో సున్నీలు షియాలని రెండు వర్గాలు. సున్నీలు అంటే మధ్యప్రదేశ్లోని టర్కీ నుంచి వస్తే స్థిరపడ్డవారు సున్నీలు. టర్కీలు అంటే షియాలు అంటే ఇరాన్ నుంచి వలసగా వచ్చి భారతదేశంలో స్థిరపడిన ముస్లింలు షియాలు. కుతుబ్ షాయిలు సర్వసాధారణంగా స్వతహాగా షియాలు, ఎందుకంటే వాళ్ళు దక్షిణ ఇరాన్ ప్రాంతం నుంచి భారతదేశంలో స్థిరపడ్డారు కాబట్టి. మరి వీరి కాలం నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ ఉందా అంటే ఎస్, వర్ణ వ్యవస్థ ఉంది. కానీ బ్రాహ్మణులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు సరైన ప్రాధాన్యత లేదు. క్షత్రియులు అసలు తమ ప్రాధాన్యతనే పోగొట్టుకున్నారు. వైశ్యులు వ్యాపారం కొమట్లుగా పిలువబడుతూ వ్యాపారం చేశారు. శూద్రులు వ్యవసాయం చేస్తూ దాని అభివృద్ధికి పాటుపడ్డారు. మరి వీరి కాలం నాటి సమాజంలో ఈ సాంఘిక దురాచారాల్లో వేశ్య వ్యవస్థ సతీసాగమనం ఉంది. కానీ అందులో వేశ్య వ్యవస్థకు చట్టబద్ధత కల్పించబడిందని, సతీసాగమనాన్ని కుతుబ్ షాహి పాలకులు రూపుమాపడానికి దాదాపుగా అందరూ ప్రయత్నించారని నాకు తెలిసి దాదాపు కుతుబ్ షాహి కాలం నాటి సమాజంలో 2000 మంది వేశ్యలు ఉన్నారన్న విషయాన్ని ట్రావెర్నీర్ తేవ అనే చరిత్రకారులు చెప్పారు. అంతేకాదు ఆ కాలం నాటి సమాజంలో వారు వసంతోత్సవాలను కూడా చాలా ఘనంగా జరుపుకున్నారన్న విషయాన్ని కూడా మనకు వివరించారు. మరి వీరి కాలం నాటి మతం చూసుకుంటే వీళ్ళు పరమత స్థానాన్ని ప్రదర్శించారు. ఆ కాలంలో అనేక వైష్ణవ మత కేంద్రాలు వెలిచాయి. అందులో శ్రీరాముడు ప్రధాన దైవంగా 14 పండుగల్ని వాళ్ళు జాతీయ పర్వదినాలుగా ప్రకటించారు. ఆనాటి ముఖ్యంగా గోల్కొండలో వసంతోత్సవాలను మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రతి సంవత్సరం జరిపేవాడు, అందులో పాల్గొనేవాడు అనే విషయాన్ని కూడా చెప్పారు. అంతేకాదు అబుల్ హసన్ తానీషా శంకరగిరి పాలవంచ గ్రామాలను దానం చేశాడు. దేనికి? భద్రాచలం ఆలయానికి. కృష్ణానది తీరాన మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కొన్ని ముఖ్యమైన 3 గ్రామాల్లో దానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అబ్దుల్లా కుతుబ్ షా కూడా ఇలా కుతుబ్ షాహి పాలకుల్లో దాదాపు పరమత స్థానాన్ని ప్రదర్శించి హిందూ మతాన్ని, హిందూ దేవాలయాల అభివృద్ధికి కూడా పాటుపడ్డారు. మరి వీరి యొక్క నిర్మాణ శిల్ప సంపద చూసుకుంటే వీరి యొక్క నిర్మాణ శిల్ప శైలి అనేది పారశీక మరియు హిందూ నిర్మాణ శిల్ప శైలితో కూడుకొని ఉంది. మొత్తం టోటల్గా ఈ కుతుబ్ షాహి పాలకుల్లో 7 పాలకుల యొక్క సమాధులను ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిర్మించిన ఇబ్రాహీం బాగ్లో వీళ్ళని నిర్మించడం జరిగింది. ఈ ఇబ్రాహీం బాగ్లో నిర్మించిన 7 పాలకుల యొక్క సమాధుల మీద 7 పాలకుల్లో జంషీద్ కులీ కుతుబ్, జంషీద్ యొక్క కుమారుడైన సుబాన్, వీళ్ళిద్దరి యొక్క సమాధుల మీద ఎటువంటి మరణ శాసనం చెక్కబడలేదని, మిగతా 6 పాలకుల యొక్క సమాధులపై మరణ శాసనం చెక్కబడ్డదన్న విషయాన్ని కూడా చరిత్రకారులు వివరించారు. అంతేకాదు ఇబ్రాహీం బాగ్లో వీళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క అద్భుతమైన పారశీక హిందూ నిర్మాణ శిల్ప శైలికి ఆశ్చర్యపోయిన, అబ్బురపడిన మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ ఢిల్లీలో తాను నిర్మించబోయేటటువంటి నిర్మాణాలకు వీటినే మాతృకగా తీసుకొని తన నిర్మాణాలను కావించాడన్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో మనకు వివరించడం, చరిత్రకారులు వివరించడం అనేది జరిగింది.